హరే కృష్ణ డివోటీస్, ఈరోజు మనము శ్రీల నరోత్తమ దాస్ ఠాకూర్ యొక్క డిసప్పీరెన్స్ డే, అంటే ఆయన అస్తమించిన రోజు సందర్భంగా ఈరోజు ఆయన గురించి మనం చర్చించుకుంటున్నాము. ముందుగా ప్రేయర్స్ చేసుకుని ఈ క్లాస్ స్టార్ట్ చేసుకుందాము. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞాన అంజన శలాకయ చక్షురోన్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమః ఓం విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేషా శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. శ్రీల నరోత్తమ దాస్ ఠాకూర్ల గురించి చెప్పుకోవాలి అంటే ఒక మంచి ప్రాముఖ్యమైన పాస్ట్ టైం ఉంది. నరోత్తమ దాస్ ఠాకూర్లు ఆవిర్భవించక ముందే ఒకరోజు చైతన్య మహాప్రభు మరియు నిత్యానంద ప్రభు మొత్తం తన అనుయాయులతోని కలిసి కేతురి అనే గ్రామం మీదుగా ఆయన వెళ్తూ ఉన్నారు. వెళ్లే సమయంలో ఆయన కీర్తన చేస్తూ ఉన్నారు. హరే కృష్ణ మహామంత్రం కీర్తన చేస్తూ ఉన్నప్పుడు మహాప్రభు ఈ కేతురు అనే గ్రామం దగ్గరికి రాగానే నరోత్తం నరోత్తం అని ఆయన గట్టి గట్టిగా అరుస్తూ ఉన్నారు. అయితే అందరు అనుకుంటున్నారు, ఎవరున్నారు నరోత్తం, మన భక్తుల్లో ఎవరి పేరు నరోత్తం లేదే, ఎవరి గురించి మహాప్రభు అరుస్తున్నారు అని నరోత్తం నరోత్తం అని అనుకుంటూ ఆయన ఎక్కువగా భావావేశులైపోయి పడిపోయారనమాట. అప్పుడు తర్వాత కాసేపటికి మహాప్రభుని లేపి అందరు అడుగుతున్నారు, నిత్యానంద ప్రభు అందరు అడుగుతున్నారు, ఎవరి గురించి మీరు అడుగుతున్నారు, నరోత్తం నరోత్తం అంటున్నారు ఎవరి గురించి అన్నప్పుడు మహాప్రభు అడిగారనమాట, ఇప్పుడు మనం అందరం కూడా భగవద్ధామానికి వెళ్ళిన తర్వాత ఈ కృష్ణ చైతన్య ఉద్యమాన్ని ఎవరు ముందుకు తీసుకుని వెళ్తారు అని అడిగారు. అప్పుడు నిత్యానంద ప్రభు అన్నారు, అది మీరే చెప్పాలి మహాప్రభు, అది మేమెలా చెప్పగలం, అది మీరే చెప్పాలి అన్నప్పుడు మన తరువాత మన కృష్ణ చైతన్య ఉద్యమాన్ని ముందుకు తీసుకుని వెళ్ళేవారు నరోత్తము, అంటే ఆయన ఎక్కడ ఉన్నారు అని అందరు అడుగుతున్నారు అనమాట. అడుగుతూ ఉంటే లేదు లేదు, ఇంకా ఆయన ఇంకా రాలేదు, ఇక ముందు వస్తారు. ఇక ముందు వచ్చి ఆయన కృష్ణ భక్తిని ప్రచారం చేస్తారు. ఆయనకి నేను ఏదైనా ఒక బహుమానాన్ని ఇవ్వాలనుకుంటున్నారు. ఎప్పుడైతే నేను చైతన్య మహాప్రభు యొక్క ప్రేమ, చైతన్య మహా యొక్క ప్రభు యొక్క కరుణ ఇవ్వాలి అనుకుంటారు, ఆయన ఇప్పుడు లేరు కదా మహాప్రభు, మీరు ఇప్పుడు ఎలా ఇస్తారు? అయితే నేను చెప్తాను అది ఎలా అనేది రేపు అని అందరు కూడా తెల్లారి ఉదయము అక్కడే దగ్గరలో పద్మావతి అని ఒక నది ఉందన్నమాట, ఆ నది స్నానానికి వెళ్తారు. అందరూ కూడా నది స్నానానికి వెళ్ళగానే ఎప్పుడైతే మహాప్రభు వెళ్ళారో ఆ నది మొత్తము కూడా సంతోషంతో ఉప్పొంగుతుందన్నమాట. ఉప్పొంగి మహాప్రభు వెళ్ళిన కాసేపటికే పద్మావతి నది ఒక రూపం సంతరించుకొని ఒక అందమైన స్త్రీ రూపంలో దర్శనమిస్తుంది. వెంటనే మహాప్రభు ఆమెకి ప్రణామం చేస్తారు. ఆమె కూడా దా మహాప్రభు ప్రణామం చేసి ఎన్నో నా మీద కరుణతోని స్వయంగా మీరే వచ్చారు ఇక్కడ నన్ను తరించడానికి అని ఆమె చాలా సంతోషిస్తుంది. అప్పుడు మహాప్రభు చెప్తారనమాట, నేను నా యొక్క ప్రేమని నా భక్తుడికి ఇవ్వాలనుకుంటున్నాను, ఇక ముందు కాలంలో ఆయన ఇప్పుడు లేరు, తరువాత కాలంలో నీ దగ్గరికి వస్తారు, అందుకని నేను ఇస్తాను నీకు ఆ బహుమానాన్ని, నువ్వు నా భక్తుడికి అది చేరవేయాలి. అప్పుడు ఆమె చెప్తుంది, సరేనండి మీరు ఎలా చెప్తే అలా నేను చేస్తాను. సరే అయితే నేను ఆయన్ని ఎలా గుర్తుపట్టాలి, మీరు చెప్తున్నారు నరోత్తమ దాస్ ఠాకూర్ అని, కానీ నేను ఎలా గుర్తుపట్టాలి? అప్పుడు మహాప్రభు చెప్తారనమాట, నేను వచ్చినప్పుడు ఎలా నీ నది మొత్తం కూడా సంతోషంతో ఉప్పొంగిందో అలానే నరోత్తం వచ్చినప్పుడు కూడా అలానే సంతోషంతో ఉప్పొంగుతుంది, నువ్వు ఆ విధంగా గుర్తుపెట్టి నేను ఎలా ఇస్తున్నానో కృష్ణ ప్రేమని అదే ప్రేమని నువ్వు నరోత్తమ దాస్ ఠాకూర్కి ఇవ్వాలి అని చెప్తారనమాట. వెంటనే ఆమె సంతోషంగా ఒప్పుకుంటుంది. మహాప్రభు తన యొక్క ప్రేమని పద్మావతి నదికి ఇచ్చేసి ఆయన అక్కడి నుంచి కేతురి గ్రామం నుంచి వెళ్ళిపోతారు. ఆ సమయంలో
ఆ కేతుడి గ్రామము ఒక రాజా సంస్థానం అన్నమాట. అది ఒక రాజు దాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. అంటే కేతురి గ్రామం ఒక్కటే కాదు, మొత్తం చుట్టుపక్కల ప్రదేశాలు మొత్తం కూడా ఈ కేతురుని రాజధానిగా చేసుకుని ఆ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. దానికి రాజు కృష్ణానంద, ఆయన భార్య నారాయణి, వాళ్ళిద్దరు కూడా ఎంతో గొప్ప వైష్ణవులు, మంచి భక్తులు. వాళ్ళు ఒక భక్తులుగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అదేవిధంగా ఎవరైనా సరే, ఎక్కడైనా బృందావన్ నుంచి కానీ బెంగాల్ నుంచి కానీ ఎవరైనా సాధువులు వచ్చినప్పుడు, భక్తులు వైష్ణవులు వచ్చినప్పుడు వాళ్ళకి మంచిగా ఆతిథ్యం ఇస్తూ ఉంటారు. ఆ విధంగా భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అయితే వాళ్లకు ఒక చింత ఉందన్నమాట. ఏమిటి అంటే వాళ్ళకి పుత్ర సంతానం లేదు. ఇప్పుడు మనకి సంతానం లేకపోతే తరువాత ఎవరు దీన్ని కొనసాగిస్తారు? ఎవరు ఇక్కడ సాధువులకి, సంతులకి, భక్తులకి ఎవరు ఆశ్రయం ఇస్తారు? మన తరువాత కాలంలో ఎవరు ఈ రాజ్యాన్ని చూసుకుంటారు అని వాళ్ళకి కాస్త చింత ఉందన్నమాట. అందుకని పదే పదే వాళ్ళు ప్రార్థిస్తూనే ఉంటారు, కృష్ణుడికి, మహాప్రభుని ప్రార్థిస్తూ ఉంటారు, మాకు ఒక మంచి సంతానాన్ని ఇవ్వండి, భక్తులను ఇవ్వండి. వాళ్ళు ఇక ముందు కాలంలో ఇక్కడ సాధువులని సత్కరించాలి, సాధువులకి మంచి ఆతిథ్యాన్ని ఇవ్వాలి, అదే విధంగా మా రాజ్యాన్ని కూడా చూసుకోవాలి, అటువంటి ఒక మంచి భక్తుణ్ణి మాకు పుత్రుడిగా ఇవ్వండి అని వాళ్ళు పదే పదే అడుగుతారనమాట. అలా కొంతకాలం జరిగిన తరువాత ఒకరోజు ఆ కృష్ణానందికి ఒక ఆకాశవాణి వినిపిస్తుంది. అందులో ఆయనకి స్వయంగా మహాప్రభు చెప్తున్నారనమాట, నీకు కొంతకాలం తరువాత నా భక్తుడు నీకు పుత్రుడిగా రాబోతున్నారు. ఆయన ఎంతో చాలా గొప్ప భక్తుడు. ఇక ముందు తరువాత ఇక్కడ ఉన్న భక్తులని చూసుకునే బాధ్యత ఆయనదే అని మహాప్రభువు ఎలాంటి రూపము, మహాప్రభు రూపం కూడా కనిపిస్తుంది అనమాట ఆయనకి. ఆ విధంగా చూడగానే ఎంతో సంతోషిస్తాడు. అసలు ఇది నిజమా కలనా? నేనేం చూస్తున్నాను ఇక్కడ? నాకు కలలాగా కనిపిస్తుందే, ఇది నిజమేనా అని భావించాడనమాట. ఆకాశవాణి ఏంటి, నాకు వినిపించడం ఏమిటి అనిపించింది. తరువాతకి ఆయన కళ్ళు అంటే నిద్రపోయినట్టుగా ఆయన కళ్ళు లేవనమాట. అందుకని అప్పుడు అనుకున్నారు, ఇది కల కాదు, నేను నిజంగానే విన్నానని వెంటనే తన భార్య దగ్గరికి వెళ్తారు. నారాయణ దగ్గరికి వెళ్ళినప్పుడు నారాయణి కూడా సంతోషంతో చెప్తుంది, నేను ఇప్పుడే ఒక కలని చూశానండి, ఆ కలలో ఒక వ్యక్తి ఉన్నారు, బంగారు రంగులో మెరిసిపోతూ ఉన్నారు, ఎంతో ఎత్తుగా ఉన్నారు, ఎంతో అందంగా నృత్యం చేస్తూ కీర్తన చేస్తూ ఉన్నారు. నాకు చెప్పారు ఆయన భక్తులు, ఆయన భక్తుడు నాకు పుత్రుడిగా వస్తారు అని. నాకు చాలా సంతోషంగా అనిపించింది వాళ్ళందరినీ చూస్తే అని ఆవిడ కూడా చెప్తుంది అనమాట. వాళ్ళకు ముందే చెప్తాడు మహాప్రభు, మీకు జన్మించబోయే నా భక్తుడు నరోత్తం అని. వాళ్ళు చాలా సంతోషిస్తారు. సరే అయితే, కానీ ముందే విషయాన్ని మనం ఎవరితోనూ పంచుకోకూడదు. ఎందుకంటే మనము ముందే పంచుకుంటే ఒకవేళ ఆ విధంగా జన్మించకపోతే ఎవరైనా కానీ ఏమనుకుంటారు. అందుకని మనం ముందే పంచుకోకూడదు అని వాళ్ళ ఇద్దరు కూడా ఆగుతారనమాట. సంతానం జన్మించే వరకు కూడా ఎదురు చూస్తారు. ఆ తర్వాత కొంతకాలానికి ఆవిడ గర్భవతి అవుతుంది. నారాయణికి నరోత్తమ దాస్ ఠాకూర్ జన్మిస్తారు. ఆ జన్మించిన తర్వాత ఆయన చాలా సంతోషిస్తాడు, ఎంతో కాలం తర్వాత మాకు సంతానం కలిగింది అని వాళ్ళు ఒక మంచిగా ఫెస్టివల్ లాగా సెలబ్రేట్ చేస్తారు. కొన్ని రోజులు ఉత్సవం చేస్తారనమాట, 11 రోజులు ఏమో ఉత్సవం జరిపిస్తారు. ఆ ఉత్సవం జరిగిన తర్వాత ఎన్నో దాన ధర్మాలు కూడా చేస్తారు. ఆ సమయంలో ఒక జ్యోతిష్యుడు వచ్చి నరోత్తమ దాస్ ఠాకూర్కి నామకరణం చేస్తారనమాట. నామకరణం చేసినప్పుడు ఆయనకి నరులలో ఉత్తమ్, నరోత్తమ అని పేరు పెట్టగానే ఆయన సంతోషించి, నాకు కలలో వచ్చినప్పుడు ఆయన సాధువు చెప్పింది కూడా ఇదే పేరు, ఇదే పేరుని మీరు కూడా చెప్తున్నారు అని ఆయన నరోత్తమ గురించి చెప్తారనమాట. ఎంతో గొప్ప భక్తుడు అవుతాడు మీ పుత్రుడు అని. ఆయన అదంతా వింటారు. ఆ విధంగా ఇంకా అందరు కూడా చాలా సంతోషిస్తారు. అందరు కూడా వచ్చి చాలా గొప్ప భక్తుడు జన్మించాడని అందరూ వచ్చి నరోత్తమ దాస్ ఠాకూర్ని దర్శనం చేసుకుని వెళ్తారు. అలా నరోత్తమ దాస్ ఠాకూర్ పెరిగి పెద్ద అవుతూ ఉంటారు. పెరిగి పెద్దయ్యే క్రమంలోనే ఆయనకి ఎప్పుడు కూడా సాధారణమైన పిల్లల్లాగా ఎప్పుడు బయటికి వెళ్ళి ఆడుకోవాలని, బయట పిల్లలతో సమయం గడపాలని లేదనమాట.
ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులే అంటారు, ఏంటి నువ్వు అసలు వెళ్ళవా బయటికి వెళ్ళి ఆడుకోవా, నీ తోటి పిల్లలతోని నువ్వు వెళ్ళి ఆడుకోమని వాళ్ళ అమ్మ నాన్న కూడా ఆయన్ని పంపిస్తారు. సరే, ఆయన వెళ్ళి అక్కడ పద్మావతి నది ఒడ్డున ఆడుకుంటూ ఉంటారు. ఆ సమయంలోనే ఈ కృష్ణానంద్ ఆయన రాజు ఆయన దగ్గరికి ఒక జ్యోతిష్యుడు వచ్చి చెప్తాడనమాట, నీ పుత్రుణ్ణి ఎప్పుడు కూడా ఈ పద్మావతి నది దగ్గరికి పంపించకు, ఎందుకంటే ఆ నది దగ్గరికి వెళ్తే నీ కొడుకు యొక్క జీవితం మొత్తం కూడా మారిపోతుంది. ఇప్పుడు ఉన్నట్టు ఉండదు, ఆయన పూర్తిగా జీవితం మారిపోతుంది, అందుకని నువ్వు ఆయన్ని ఆ పద్మావతి నది దగ్గరికి పంపించకు. సరే, అయితే ఇప్పటి నుంచి నేను పంపించను అని పుత్రుని వెతుక్కుంటూ వెళ్తాడు. వెళ్తే అక్కడ నది పక్కన ఆడుకుంటూ ఉంటాడు. వెంటనే ఆయన్ని తీసుకొని, నువ్వు ఇక్కడ ఆడుకోవద్దు, నువ్వు ఇంటికి పద, మీరే చెప్పారు కదా ఆడుకోమని, అందుకే ఆడుకుంటున్నాడు, ఏముంది తప్పుందిలో ఇక్కడ ఆడుకుంటే ఏమవుతుంది. లేదు లేదు, నువ్వు నీకేం కావాలో చెప్పు, నేను మన ఇంట్లోనే కోటలోనే నీకు ఒక తాలాబుని తవ్విస్తారు, అంటే స్విమ్మింగ్ పూల్ నేను కట్టిస్తాను మీకు, నువ్వు ఇక్కడ ఆడుకోవద్దు అని. సరే, అయితే వాళ్ళ నాన్నగారు చెప్పారని అక్కడికి వెళ్ళిపోతాడు. అక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా చెప్తారు, ఎప్పుడు కూడా నా పుత్రుడిని మీరు ఇక్కడికి తీసుకొని రావద్దు సరే అని ఇంకా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన మొత్తం ప్రొటెక్షన్ పెట్టేస్తాడనమాట, ఎప్పుడు కూడా తన పుత్రుడి పద్మావతి నది దగ్గరికి రాకుండా మొత్తం సైనికుల్ని కాపలాగా పెడతాడు. ఆయనకి కావలసిన ఏదైనా, ఆయనకి ఎడ్యుకేషన్ కావాలి కదా పిల్లవాడు పెద్ద అయినప్పుడు, ఆయనకి ఏం కావాలో అందరినీ కూడా ఆ రాజ్యానికే పిలిపించి ఆ వాళ్ళతోనే ఆయనకి కావలసిన విద్య అంతా కూడా అభ్యసనం అంతా కూడా అక్కడ కోటలోనే ఏర్పాటు చేపిస్తాడు. ఆయన ఆ విధంగా చదువుకుంటూ ఉంటాడు. సరే, ఆయనకి ఎలా ఉంటుందంటే ఆయన చాలా బ్రిలియంట్ పర్సన్, ఎంతో తెలివితేటలు ఎక్కువగా ఉన్నాయి. ఎప్పుడైతే వాళ్ళ స్కూల్ ఆ టీచర్స్ చెప్తూ ఉన్నారో, వాళ్ళకంటే బాగా సంస్కృతాన్ని చదువుతున్నారు, వాళ్ళకంటే బాగా శ్లోకం చెప్తూ ఉన్నారు. ఏదైనా ఒకసారి చెప్పగానే వెంటనే పట్టేసుకుంటున్నారు. ఆ టీచర్సే నరోత్తమ దాస్ ఠాకూర్కి చెప్పలేకపోతున్నారు అనమాట, ఆయన అంత నాలెడ్జ్ ఫుల్ గా ఉన్నాడు. సరే, అయితే ఇంకా ఆయనకి అసలు ఇంట్రెస్ట్ లేదు. ఆయనకి ఎప్పుడూ నీకు కృష్ణ లీలలు విందామా, మహాప్రభు లీలలు విందామా, ఆయనకు అదే ధ్యాస తప్ప చదువు మీద ధ్యాస లేదు. ఇంకా వాళ్ళు చెప్పడానికి కూడా, ఈయనకి చెప్పడానికి వాళ్ళకి కూడా ఈయనకంటే ఎక్కువ తెలియదు. సరే, ఏం చేయాలి? ఇంకా ఆయన కోరుకుంటూ ఉన్నారు, నేను ఎలా అయినా భక్తుల్ని కలుసుకోవాలి, భక్తుల్ని కలుసుకోవాలని. వాళ్ళ నాన్నగారు ఎప్పుడు కూడా ఆ సాధువులకి భక్తులకి ఆతిథ్యం ఇస్తూ ఉంటారు కాబట్టి, ఎలా అయినా ఎవరు దగ్గరికి వచ్చినా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళడము, మాట్లాడడము, ఎప్పుడు ఏం కథలు చెప్తారు, కృష్ణ కథ, మహాప్రభు కథ అని ఎప్పుడు వింటూ ఉంటారు. అలా ఆయనకు ఆసక్తి దాని మీద ఉంది కానీ దీని మీద లేదు. ఆయన ఒకసారి వాళ్ళ ఇంటికి వచ్చిన ఒక సాధువుని అడిగారనమాట, నాకు మహాప్రభువు గురించి వినాలని ఉంది, ఆయన భక్తుల గురించి వినాలని ఉంది, అయితే నీకు వినాలని ఉంటే ఇక్కడే మీకు దగ్గరలోనే ఆయన ఉన్నారు కదా, కృష్ణరాజ కవిరాజ గోస్వామి, ఆయన దగ్గరికి వెళ్ళి మీరు వినండి, ఆయన అయితే బాగా చెప్తారు మహాప్రభు గురించి. సరే, వెంటనే తెలుసుకున్నాడు, వెంటనే వెళ్ళిపోయాడు. కృష్ణరాజ కవిరాజ గోస్వామి అంటే మనకి ఆయన చైతన్య మహాప్రభు, చైతన్య చరితామృతాన్ని రచించారన్నమాట. మీరు గురువు కూడా కదా మాతాజీ, నరోత్తమ దాస గారికి గురువు అవుతారా? లేదు మాతాజీ, ఆయన దగ్గరికి వెళ్తారు, ఇంకా మహాప్రభువు గురించి ఆయన చెప్తూ ఉంటారు, ఎంతో సంతోషంగా ఈయన వింటూ ఉంటారు. మహాప్రభువు గురించి ఈయనకి ఎక్కువగా బాల్య లీలలు ఏం తెలియవు అనమాట, అందుకనే కృష్ణరాజ కవిరాజ గోస్వామికి అన్నీ తెలుసు. చిన్నప్పటి నుంచి కూడా ఆయన అన్ని లీలలు చూశారు, ఎందుకంటే రఘునాథ్ దాస్ గోస్వామి దగ్గర ఈయన ఎన్నో రోజులు క్లాసెస్ విన్నారనమాట కృష్ణరాజ కవిరాజ గోస్వామి, అందుకని అన్ని లీలల్ని తెలుసుకున్నారు. ఆ విధంగా ఆయన చెప్తూ ఉన్నారు, ఏ విధంగా చిన్నతనంలో శచీమాత చిన్నప్పుడు ఆయన నిమా అని పిలిచేవారు, మహాప్రభువుని గౌరంగా అని పిలుస్తారు, అదొక పేరు, ఎందుకంటే గౌరవర్ణంలో ఉంటారు. నిమ్మ చెట్టు కింద, నిమ్మకాయ, నిమా అంటే వేప చెట్టు కింద జన్మించాడని ఆ వేపని హిందీలో నీమ్ ట్రీ అంటారనమాట, అందుకని ఆ నిమా అని పేరు పెట్టారు. అలా ఏ సమయంలో ఎప్పుడు ఎక్కడ ఏం జరిగినా కానీ ఎలా మహాప్రభు యొక్క, శచీమాత యొక్క ఏ సందర్భంలో ఎలా జరిగింది,
ఎలాంటి లీలలు చేసేవాడు, శచీమాత ఎన్నిసార్లు దండించారు మహాప్రభుని. ఒకరోజు ఏం చేస్తారంటే, మహాప్రభువు వాళ్ళమ్మ ఆయన కోసం మంచిగా సందేశ్ స్వీట్ తయారు చేసి తెచ్చి ఇస్తుందనమాట తినమని. ఏం చేస్తాడంటే, మహాప్రభు కొంచెం స్వీట్ తిని తర్వాత ఆ స్వీట్ తీసేసి పక్కకు పెట్టేసి అక్కడ ఉన్న మట్టి తీసుకొని తింటూ ఉంటాడనమాట. ఆమె చూస్తుంది, చూసి ఆమె కోపం వస్తుంది. నేను నీకోసం మంచి మంచి పాలతోని స్వీట్ తయారు చేస్తే నువ్వెందుకు మట్టి తింటున్నావు? అప్పుడు నిమా అంటున్నాడనమాట, చిన్న నిమా ఏమంటున్నారంటే, అమ్మా అన్ని మట్టి నుంచే వచ్చాయి కదా, మనం ఏం చూసినా అన్ని మట్టి నుంచే వచ్చాయి, మరి అలాంటప్పుడు ఆ మట్టి తినడంలో ఏం తప్పు ఉంది అన్ని మట్టి నుంచే వచ్చినప్పుడు? అప్పుడు వాళ్ళమ్మ చెప్తుంది, అన్ని మట్టి నుంచే వచ్చాయి కానీ మట్టికి వీటికి భేదం ఉంది. ఎలా అంటే, ఇప్పుడు మట్టి ఉంది, మట్టిలో నీళ్లు పోస్తే అందులో కలిసిపోతుంది, కానీ ఇదే మట్టితోనే మనం ఒక కుండను తయారు చేసి అందులో నీళ్లు పోసామనుకో, ఆ కుండలో నీళ్లు నిల్వ ఉంటాయి, ఆ నీళ్ళని మనం తాగలం. అలా ఇప్పుడు మట్టిలో నీళ్లు పారబోస్తే అవి తాగలమా? లేదు. రెండు మట్టితోనే ఉన్నా వాటిలో ఎలా భేదం ఉందో, ప్రతి వస్తువు మట్టి నుంచి వచ్చినా మట్టికి వాటికి భేదం ఉంది. అందుకని నువ్వు స్వీట్ తినాలి కానీ మట్టి తినకూడదు అని చెప్తుంది అనమాట. అప్పుడు ఆయన చాలా సంతోషించి, చాలా బాగా చెప్పావమ్మా అని నిమా ఎప్పుడు వాళ్ళమ్మ చెప్పినట్టు వింటారు. ఆయన అలా చేయడానికి కూడా ఇంకా చాలా కారణాలు ఉన్నాయనుకోండి. ఆ విధంగా ఆయన బాల్య లీలలన్నీ కూడా వింటూ ఉంటారు. అవన్నీ విని ఆ తరువాత ఆయన భక్తుల యొక్క లీలలు ఆయన ఈ విధంగా వింటూ ఉంటే వాళ్ళమ్మకి నాన్నకి అనిపించింది, అమ్మో ఈ విధంగా నా కూతురుడు పూర్తిగా ఆ ఈ భక్తుల దగ్గరికి వెళ్ళి కథలు విని వైరాగి అయిపోతాడేమో, అందుకని నువ్వు బయటికి వెళ్ళవలసిన అవసరం లేదు, నేను నీ దగ్గరికి భక్తుల్ని నేను ఇంటికే తీసుకొని వస్తాను, వాళ్ళ దగ్గర నువ్వు కథలు విందు గాని బయటికి వెళ్ళకమ్మా అని ఒక భక్తుణ్ణి తీసుకొని వచ్చారు. ఆయన చెప్పడం ప్రారంభించారు రఘునాథ్ దాస గోస్వామి గురించి. రఘునాథ్ దాస గోస్వామి గురించి ఇంకా సాధువు చెప్తుంటే ఈయన పారవశ్యంలో వింటున్నారనమాట. రఘునాథ్ దాస గోస్వామి కూడా నరోత్తమ దాస్ ఠాకూర్ లాగే చిన్నప్పుడు చాలా ధనవంతుడు. మనము ఈ మధ్య కాలంలోనే రఘునాథ్ దాస గోస్వామి గురించి కూడా చర్చించుకున్నాం, ఎంత మాతాజీ గొప్ప ధనవంతుడు ఆయన. ఆయన కూడా అంత గొప్ప ధనవంతుడైనా ఏ విధంగా చైతన్య మహాప్రభువు మీద భక్తితోని ఆయన ఉన్న ఊరు తల్లిదండ్రులను వదిలేసి ఏ విధంగా ఆయన బృందావనానికి అక్కడికి పూరికి ఎలా వెళ్ళాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత రఘునాథ్ దాస గోస్వామి ఎలా ఉన్నారు, అవన్నీ వింటూ ఉంటే వాళ్ళమ్మ కనిపించింది అనమాట, నా పుత్రుని ఎలా అయినా దూరం చేయాలనుకుంటే వీళ్ళందరూ వచ్చి ఇంకా భక్తుల గురించి చెప్తున్నారు, ఆ రఘునాథ్ దాస గోస్వామి అంటేనే ఆయన చాలా గొప్ప భక్తుడు అని వాళ్ళమ్మ టెన్షన్ ఇంకా పెరిగిపోతుంది అనమాట. అలా ఆలోచిస్తూ ఉంటుంది, ఆ సాధు వెళ్ళిపోతాడు. అప్పుడు ఆయనకి కోసము మంచిగా ఒక బాస్మతి రైస్ తోని వాళ్ళమ్మ పులావ్ చేసి తెచ్చిస్తుంది నరోత్తమ దాస్ ఠాకూర్కి. ఆయన అది చేసి చూసి అంటారు, అమ్మా నువ్వు నాకు పులావ్ తయారు చేసావా, నీకు తెలుసా రఘునాథ్ దాస గోస్వామి ఏం తినేవాడో, మా జగన్నాథుడికి ప్రసాదం పెడతారు కదా భోగా, ఆ ప్రసాదం ఉంటుంది కదా ఆనంద్ బజార్కి వెళ్తుంది, ఆనంద్ బజార్లో మిగిలిపోయిన ప్రసాదాన్ని తీసుకుని అక్కడ గోవులకు పెడతారు, ఆ గోవులు కూడా తినగా మిగిలిపోతుంది కదమ్మా, అది రఘునాథ్ దాస గోస్వామి తినేవాడు, ఆయన అలా తింటే నేనేం పులావు తినాలా అని అడుగుతాడనమాట. అడిగితే వాళ్ళమ్మ అంటుంది, లేదు లేదమ్మా, ఆయన రఘునాథ్ దాస గోస్వామి, నువ్వు నరోత్తం, మనం ఎలా ఒకటే అని చెప్పగలం, చెప్పు, నువ్వు వేరు ఆయన వేరు, ఆయన తినకుంటే పర్లేదు నువ్వు తినొచ్చు. ఆమె మంచి మంచి వస్త్రాలు తెచ్చిస్తుంది, అమ్మ నువ్వు వేసుకో ఈ వస్త్రాలు అని. ఆయన అంటాడు, మహాప్రభు చెప్పారు రఘునాథ్ దాస గోస్వామికి ఎక్కువగా ఆడంబరాలకు పోవద్దని, రఘునాథ్ దాస గోస్వామి ఎప్పుడు కూడా అలా చేసేవాడు కాదు తెలుసా అమ్మ నీకు, అంటే ఆ పుత్ర ఆయన రఘునాథ్ దాస గోస్వామి, నువ్వు నరోత్తం, నువ్వు ఒక రాజపుత్రుడివి, నువ్వు వేసుకోవచ్చు నువ్వు తినవచ్చు అందులో భేదం లేదు, లేదమ్మా నాకు బృందావన్ వెళ్ళాలనుంది, నాకు బృందావన్ వెళ్ళాలని అక్కడ వాళ్ళని దర్శించుకోవాలని ఎంతో కోరికగా ఉంది, నేను బృందావన్ వెళ్తాను. అప్పుడు ఆమె అంటుంది, లేదు లేదమ్మా బృందావన్కి ఏమొద్దు, నువ్వు ఇక్కడే ఉండు, ఇక్కడ భక్తులు వస్తుంటారు వాళ్ళతో కలుస్తూ ఉండు, కథలు వింటూ ఉండు. అయితే ఆయనకి ఇంకా ఎక్కువైపోతుందనమాట వీళ్ళందరి గురించి వింటూ ఉంటే.
మనసులో బాధ ఎక్కువ అవుతుంది, నేను ఎప్పుడు వెళ్తాను, నేను ఎప్పుడు దర్శనం చేసుకుంటాను, మహాప్రభు నన్ను ఎప్పుడు కరుణిస్తాడు, అదే అదే ఆలోచనలోనే ఉంటాడు పూర్తిగా. ఆ సమయంలో ఒకరోజు నైట్ నిద్రలో కల వస్తుంది. ఆ కలలో చైతన్య మహాప్రభు కనిపిస్తారు. ఆయన కలలో మహాప్రభువుని దర్శనం చేసుకుని చాలా సంతోషిస్తాడనమాట. చాలా సంతోషించి ఇంకా ఆ మహాప్రభు చెప్తున్నారు, నరోత్తం, నువ్వు ఇక ముందు కృష్ణ భక్తిని ప్రచారం చేయగలిగేది నువ్వే, అందుకని నీకోసం నేను ఒక మంచి బహుమానాన్ని ఉంచాను. ఆ బహుమానం ఎక్కడ ఉంది అంటే, ఇక్కడే మీ పక్కనే ఉన్న పద్మావతి నదిలో నీకోసం బహుమానాన్ని ఉంచాను, నువ్వు వెళ్ళి అది తీసుకో. ఆ తరువాత కాలంలో నువ్వు ఇక్కడి నుంచి బృందావనికి వెళ్ళు, అక్కడ బృందావనంలో నీకోసము లోకనాథ గోస్వామి మరియు జీవ గోస్వామి, రఘునాథ్ దాస గోస్వామి వెయిట్ చేస్తున్నారు, లోకనాథ్ గోస్వామి దగ్గర నువ్వు దీక్షని తీసుకొని చెప్తారనమాట. ఆయన అది వింటారు, చాలా సంతోషిస్తారు, సంతోషించి వెళ్తారు. వెళ్ళాలి అంటే చూస్తే మొత్తం సైనికులంతా కాపలాగా ఉంటారు. ఎలా వెళ్ళాలి నేను పద్మావతి నది దగ్గరికి అని ఆలోచిస్తూ ఉంటే, అక్కడ అసలు కరెక్ట్ మార్గంలో వెళ్ళాలంటే సైనికులు ఉన్నారు అని కిటికీలోంచి వెళ్దామని చూస్తారు. అక్కడ మాత్రం ఒక సైనికుడు నిద్రపోతూ ఉన్నారనమాట. అందుకని కిటికీలోంచి దూకి పద్మావతి నది దగ్గరికి వెళ్తారు. ఎప్పుడైతే ఆయన పద్మావతి నది దగ్గరికి వెళ్ళారో, ఆ నదిలోకి వెళ్ళగానే ఆ నది ఎంతో సంతోషంతో పొంగిపోతుందనమాట. అది ఆయనకు అర్థమవుతుంది, పద్మావతికి, ఆ నదికి అర్థమవుతుంది నరోత్తం వచ్చారని. ఆమె వెంటనే ఒక అందమైన స్త్రీ రూపంలో వచ్చి నరోత్తం దగ్గరికి, నరోత్తం వచ్చావా, నరోత్తం నీకెలా తెలుసమ్మా నా పేరు అంటే, నాకు మహాప్రభు చెప్పారు. అయితే నేనే నరోత్తం, నన్ను ఎలా గుర్తుపట్టావు? మహాప్రభు చెప్పారు, నేను వచ్చినప్పుడుగా ఎలా నువ్వు సంతోషంతో పొంగుతున్నావో అలానే నరోత్తం వచ్చినప్పుడు కూడా పొంగిపోతావని చెప్పారు అని ఆమె బంగారు వర్ణంలో మెలిసిపోయే కమల పువ్వుని ఇస్తుందనమాట నరోత్తంకి. వెంటనే ఆయన కమల పువ్వుని పట్టుకోగానే ఆ పువ్వు చైతన్య మహాప్రభు రూపాన్ని పొందుతుంది. మహాప్రభు ఆయనకి ఆ కమల పువ్వు రూపంలో దర్శనమిస్తారు. చాలా సంతోషిస్తారనమాట నరోత్తం. చాలా సంతోషించి మహాప్రభుని చూస్తూ ఉండగానే, నరోత్తం నీకోసమే నేను ఈ ప్రేమను ఉంచాను, కృష్ణ ప్రేమనే. మహాప్రభువు నరోత్తం దాస్ ఠాకూర్ యొక్క శరీరంలోకి వెళ్ళిపోతారనమాట, ఆ పువ్వు రూపంలో ఉన్న మహాప్రభు. వెంటనే ఇంకా నరోత్తము ఆ శరీరం అంతా కూడా కంపించిపోయి, ఆయన ఇంతకు ముందు ఏ విధంగా ఉండేవారంటే, ఆయన చామన ఛాయ దాదాపుగా ఇంకా చామన ఛాయ కంటే తక్కువ రంగు అనమాట. ఎప్పుడైతే మహాప్రభు వెళ్ళిపోయారో గోల్డెన్ కాంప్లెక్షన్ లోకి అయిపోయారు, అది మొత్తం బంగారు వర్ణంలో మెరిసిపోతుందనమాట శరీరం. అలా మారిపోయి ఇంకా పద్మావతి నదిలో నుంచి బయటికి వచ్చి ఆయన ప్రేమతోనే నృత్యం చేస్తూ ఉంటారు, దుఃఖిస్తూ రోధిస్తూ ఉంటారు, నృత్యం చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఆయన ఆనందాశ్రవాలు అవి ఆ కన్నీళ్లు పద్మావతి నదిలో పడిపోయాయో, ఇంకా ఆ నది అనేది ఉప్పొంగిపోయి అది ఒక ఉప్పెనలాగా వచ్చేసిందనమాట. అది ఇంకా రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ తెలిసిపోతుంది, పద్మావతి నది పొంగిపోతూ ఉందని. వాళ్ళ తల్లిదండ్రులు కూడా అందరూ లేస్తారు, లేచి అందరూ కూడా నది దగ్గరికి వస్తారు. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కూడా వస్తారనమాట. చూసి ఇంకొక తండ్రి అనుకుంటాడు, నా పుత్రుడు పద్మావతి నది దగ్గరికి వెళ్ళాడు, అందుకనే పూర్తిగా మారిపోయాడు. అసలు ఎవరు గుర్తుపట్టరు అనమాట నరోత్తమ్ని. నువ్వు నరోత్తమేనా నరోత్తమేనా అని చూస్తూ ఉంటే, నరోత్తం కాకపోవచ్చేమో అనుకుంటారు, కానీ ఆయన వేసుకున్న ఆభరణాలు అవి నరోత్తమ్ని. అందుకని వాళ్ళ పుత్రుడిని గుర్తుపట్టి ఇంకా రాజ్యంలోకి తీసుకుని వెళ్తారు. ఆయనేమో అలా ఒక తన్మయత్వంలోనే ఉండిపోతారనమాట. అలా ఉండిపోతే నైట్ పూట నదీ స్నానానికి కూడదంటే వెళ్ళిపోయారు. అందుకని ఏమైనా భూతం ఏమన్నా పట్టుకుందేమో అని చెప్పి ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళు కొంతమంది సలహాలు ఇస్తారనమాట, భూత వైద్యుణ్ణి పిలుద్దామని. సరే అని ఆ రాజ్యంలో ఉన్న ఒక గొప్ప భూత వైద్యుణ్ణి తీసుకొని వస్తారు. తీసుకొని వస్తే ఆయన ఏమేవో మంత్రాలు చెప్తాడు, పూజలు చెయ్యాలి అని ప్రయత్నం చేస్తాడు. ఆ సమయంలో ఏం జరుగుతుంది, ఆయన చూస్తే నువ్వు ఎలా ఉన్నారంటే, మా నరోత్తం దాస్ ఠాకూర్ ఆయన ఎంతో భక్తి భావంతో శుద్ధ సాత్వ గుణంలో ఉన్నారు,
ఆయన అలా కూర్చొని ఉన్నప్పుడు ఆయన చూసి, ఈయనకి భూతం లేదు ఏం లేదు, మీరు తప్పుగా అనుకుంటున్నారు, ఈయన చాలా మంచి భక్తుడు, ఈయనకి ఏం భూతం లేదని ఆయనే చెప్పేసి వెళ్తారనమాట. అప్పుడు నరోత్తమ దాస్ ఠాకూరు భక్తి భావంతో ఇంకా ఆయన కళ్ళప్పుడు ఆ నీళ్లు ఆగడమే లేదనమాట. రోదిస్తూనే ఉన్నారు, రోదిస్తూనే ఉన్నారు. ఆ దుఃఖానికి మొత్తము నరోత్తమ దాస్ ఠాకూర్ యొక్క బట్టలన్నీ కూడా తడిచిపోతూ ఉన్నాయి. ఎన్నిసార్లు బట్టలు మార్చినా కానీ బట్టలన్నీ తడిచిపోతూ ఉన్నాయి అనమాట. వాళ్ళమ్మ అంటుంది, ఎందుకమ్మా అంత దుఃఖపడుతున్నావు, ఎందుకు అలా ఏడుస్తున్నావు అంటే, అమ్మా నేను ఇంకా ఇక్కడ ఉండలేను, నన్ను బృందావనికి వెళ్ళనివ్వండి, నేను అక్కడ ఉంటాను, అక్కడ ఎంతో మంది గొప్ప భక్తులు ఉన్నారు, నేను వెళ్ళాలి, వాళ్ళ దర్శనం చేసుకోవాలి. అప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది, ఎందుకమ్మా బృందావనికి వెళ్ళాలి, నీకు భక్తి చేసుకోవాలని ఉంటే ఇక్కడే చేసుకో, మన ఇంట్లోనే ఉండి నువ్వు అన్ని చేసుకోవచ్చు, ఎవరేమి నిన్నేమన్నా కాదన్నారా, ఇక్కడ నీకు భక్తి జీతానికి ఎవరు అడ్డు చెప్పారని, అలా బృందావనికి అక్కడికి ఎక్కడికి వెళ్ళకూడదు, నువ్వు ఇంట్లోనే ఉండు అని ఇంకా ఆయనకు ప్రొటెక్షన్ పెంచేస్తారనమాట, బయటికి అసలు వెళ్ళనివ్వకుండా. ఇంకా నరోత్తమకేమో ఆయన ఉండలేకపోతున్నారు, నేను ఎలా అయినా బృందావనికి వెళ్ళాలి, నాకు ఎప్పుడు అవకాశం ఇస్తారని ఆయన ఎంతో దుఃఖిస్తూ మహాప్రభువుని అడుగుతూ ఉంటే, ఆ రోజు కలలో మళ్ళీ మహాప్రభువు కనిపిస్తారనమాట, దర్శనమిచ్చి నీకు త్వరలోని నేను బృందావన్ పోవడానికి ఏర్పాటు చేస్తాను, వెళ్ళి నువ్వు అక్కడ భక్తుల్ని కలుసుకో అని ఆయన చెప్తారనమాట. ఆ చెప్పిన వెంటనే ఏం జరుగుతుంది అంటే, అక్కడ ఉన్న రాజు ఎవరైనా కృష్ణానంద్ మరియు నారాయణ, ఆ రాజ్యం యొక్క రాజు వీళ్ళు, కానీ అసలు ఎవరి చేతిలో ఉందంటే మొత్తం ఆ సామ్రాజ్యం అంతా కూడా అక్కడ ఉన్న మొఘల్ ముస్లిం రాజుల యొక్క చేతిలో ఉందన్నమాట. మెయిన్ వీళ్ళందరికీ కూడా ఆయనే, ఆయన కింద ఉన్న రాజులు వీళ్ళందరూ, ఆ ముస్లిం రాజులు మెయిన్. ఆ ముస్లిం రాజుకి తెలిసింది నరోత్తము గొప్ప భక్తుడని, ఆయనకి ఏదో జరిగిందని, గొప్పవాడని ఆయన గురించి తెలుసుకున్నాడు అనమాట. తెలుసుకొని ఆయన్ని దర్శనం చేసుకోవాలి అనుకుని నరోత్తమ్ని పిలిపించమని చెప్తారు, పంపించమని. ఆయన అనుకుంటాడు, ఎందుకు మహాపుత్రుణ్ణి అడుగుతున్నాడు, వెళ్ళినప్పుడు ఏమన్నా ఏమన్నా అంటారేమో, ఏమన్నా శిక్షిస్తారేమో, నా పుత్రుడి మీద ఏమన్నా ఆయనకి జెలసీ ఉందేమో అని ఏం చెప్తాడంటే, సైనికుల్ని కొంతమందిని ఇచ్చి పంపిస్తారు. పంపించగానే వాళ్ళు వెళ్ళే దారిలోనే నరోత్తమ కనిపిస్తుంది, ఇది నాకు చాలా మంచి అవకాశం, ఈ అవకాశం నేను ఉపయోగించుకోకపోతే మళ్ళీ నేను బృందావనికి వెళ్ళడం అతి కష్టం అని అవకాశం చూసుకొని, ఒకరోజు రాత్రి సైనికులందరూ నిద్రపోతూ ఉంటే లేచి ఇంకా బృందావన వెళ్ళడామని పారిపోతాడనమాట. పారిపోతాడు, ఆయన శక్తి మొత్తం కూడగొట్టుకొని చాలా శక్తితోని చాలా త్వరగా 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 పరిగెత్తుతూ ఉంటాడు. ఎంత పరిగెత్తుతాడంటే ఎక్కడన్నా మధ్యలో 1 నిమిషం ఆగడం, మళ్ళీ పరిగెత్తడం, అలా పరిగెత్తి 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 ఇంకా బాగా అలసిపోయి ఒక దగ్గర కళ్ళు దిక్కు కింద పడిపోతాడు. అక్కడికి మొత్తం సైనికులందరూ కూడా వస్తారనమాట. ఆయన కళ్ళు దిక్కు కింద పడిపోయి ఆయనకి ఎప్పుడైతే కళ్ళు తెరుచుకొని మేలుకొస్తుందో అప్పుడు అంటున్నారు, రాజకుమారుడికి రాకుమారుడు దొరికాడు దొరికాడు అని. ఆయన కళ్ళు తెరిచి చూస్తే అందరు సైనికులు ఉన్నారు. ఇంకా వాళ్ళు అడుగుతున్నారు అనమాట, మీ తండ్రి గారు తల్లి గారు మిమ్మల్ని అంత ప్రేమిస్తుంటే, అంత మంచి చూసుకుంటుంటే ఎక్కడికండి మీరు పారిపోయేది, ఎక్కడికి వెళ్తారు, రండి మన రాజ్యానికి వెళ్దాం. అప్పుడు ఆయన చెప్తారనమాట, మీకు అర్థం కావడం లేదు, నేను ఇప్పుడు బ్రతికి ఉంటే బృందావనికి వెళ్తాను, బృందావని కాకుండా ఇంకెక్కడికైనా వెళ్తే నేను అసలు నేను బ్రతికి ఉండను అని ఆ సైనికులు ఏం చెప్తారో ప్రతి దానికి కూడా నరోత్తమ దాస్ ఠాకూర్ సమాధానం చెప్తారనమాట. సమాధానం చెప్పి, మీరు ఇప్పుడు నన్ను పంపించకపోతే మీకు పాపం తగులుతుంది అని వాళ్ళ ప్రతి ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పి నన్ను వెళ్ళనివ్వండి అని ప్రాధేయపడతాడు. సరే అయితే మీరు వెళ్ళండి, మేము వెళ్ళి మీ అమ్మ నాన్నకి చెప్తాం. సరే మీ అమ్మ మా అమ్మ నాన్నకి చెప్పండి, నన్ను బృందావనికి వెళ్తున్నాను, నేను ఇప్పట్లో తిరిగి రాను, కానీ నేను అక్కడ ఉండాలనుకుంటున్నాను కొన్ని రోజులు అని ఇంకా వాళ్ళందరినీ ఒప్పించి నరోత్తమ దాస్ ఠాకూర్ ఇంకా బృందావనానికి పయనమవుతారు. చాలా త్వర త్వరగా వెళ్ళిపోతూ ఉంటారనమాట, పరిగెత్తుతూనే ఉంటారు. అలా ఆయనకి తెలిసిన మార్గంలో ఇంకా వెళ్ళి 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 ఒక రోజు అక్కడ ఒక ప్రదేశంలో ఇంకా ఆయన కళ్ళు తిరిగి పడిపోతారు.
పడిపోయినప్పుడు ఆయన దగ్గరికి ఎవరో వచ్చి ఆయన లేపుతారనమాట. లేపి నువ్వేమైనా మొత్తము ఈ దారి మొత్తం తప్పిపోయి ఇక్కడికి వచ్చావా అని అడుగుతారు. ఏమిటండి ఎక్కడికి వచ్చాను, నీది ఏం ప్రదేశం అంటే ఈ ప్రదేశం మధుర, మధురకి నువ్వు వచ్చావు అనగానే ఆయన చాలా సంతోషిస్తాడనమాట. మధుర బృందావన్ పక్క పక్కనే ఉంటాయి, మధురా మండల్లోనే బృందావన్ కూడా ఉంటుందన్నమాట. మధురకి వెళ్ళిన తెలుసుకోగానే ఇంకా ఆయన చాలా సంతోషించి ఆయన ఇంకా లేచి నడుస్తూ ఉంటారు. మొదటిగా ఆయన దర్శనం చేసుకున్న ప్రదేశం ఏమిటి అంటే రంగభూమి. అక్కడలో అక్కడే ఈయన చానూర, ముష్టిక మరియు కువలయాపిడని శ్రీకృష్ణ భగవానుడు మల్ల యుద్ధంలో ఓడించారు కదా, ఆ ప్రదేశానికి వెళ్తారు. ఆ తర్వాత విశ్రాంతి ఘాట్ అనమాట, ఆ కంసుణ్ణి సంహరించిన తర్వాత కృష్ణుడు విశ్రాంతి ఘాట్కి వెళ్తాడు. అవన్నీ దర్శనం చేసుకుంటూ సంతోషంగా ఆయన మధురలో ప్రయాణం చేస్తూ ఉంటే కొంత దూరం వెళ్ళగానే ఆయనకి ఒక బ్రాహ్మణుడు దర్శనమిస్తాడు. బ్రాహ్మణుడు ఆయన వెళ్ళి మీరెవరండి, ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఆయన చెప్తారు, నేను ఇక్కడ ఇలా వచ్చాను కేతూరు నుంచి, నా పేరు నరోత్తం. ఆయనగా అవును మీరేనా నరోత్తమా, మీకోసమే మేమందరం ఎదురు చూస్తున్నాం. నా కోసం ఎదురు చూడడం ఏంటి మీరు? అవును మీరు వస్తారని మాకు తెలుసు, మీకోసమే ఎదురు చూస్తున్నాం అని ఆ బ్రాహ్మణుడు వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తాడు. ఇంటికి తీసుకొని వెళ్తే ఆయన అనుకుంటాడు, నేను దర్శనం చేసుకోవడానికి వచ్చాను, వీళ్ళందరూ నా కోసం ఎదురు చూడటం ఏంటి అని బాగా అలసిపోయి అక్కడ కూర్చుంటారనమాట. అక్కడ కూర్చోబెట్టగానే అక్కడికి ఒక చిన్న పిల్లవాడు వచ్చి ఆయన కోసం పాలు తీసుకొని వస్తాడనమాట. పాలు తీసుకొని వచ్చి నరోత్తంకి ఇస్తాడు. ఆయనకి ఎలా ఉంది అంటే పాలు తాగేంత శక్తి కూడా లేక ఆ పాలని పట్టుకొని అక్కడే పెట్టి అక్కడే అలా పడుకుంటాడు. పడుకున్నప్పుడు ఆయన పడుకోగానే కలలో ఆయనకి రూప గోస్వామి మరియు సనాతన గోస్వామి దర్శనం జరుగుతుంది. ఆయన చెప్తారు, నరోత్తం నీకు బృందావనానికి స్వాగతము, మేమందరం నీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాము, నువ్వు చాలా అలసిపోయావు కదా, మహాప్రభు నీకోసం స్వయంగా పాలను తీసుకొని వచ్చారు, అవి స్వీకరించు. అవునా నా కోసం మహాప్రభు పాలు తెచ్చారా అని వెంటనే కళ్ళు తెరిచి లేచి ఆ పాలు మొత్తం తాగేస్తాడు. తాగేసిన తర్వాత ఒక ఇందాక వచ్చిన పిల్లవాడు, మహాప్రభు నా కోసం పాలు తెచ్చారు, ఆయన పట్టుకున్నారు ఈ కుండనని, పాలు మొత్తం తాగి ఆ కుండని పగలగొట్టి కుండను కూడా తినేస్తూ ఉంటారనమాట. అప్పుడు అక్కడ ఉన్న బ్రాహ్మణుడు అడిగారు, బ్రాహ్మణుడితో మాట్లాడుతున్నారు, నేను ఇప్పుడే దర్శనం చేసుకున్నాను రూపగోస్వామిని సనాతన గోస్వామిని, వాళ్ళ దర్శనం నాకు కావాలి, వాళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్ళండి. అప్పుడు ఆ బ్రాహ్మణుడు వెంటనే తలదించుకుంటాడు అనమాట. దించుకుంటే ఆయన అడుగుతాడు, ఎందుకు మీరు తలదించుకున్నారు, ఏం జరిగింది అంటే, రూప గోస్వామి సనాతన గోస్వామి ఇద్దరు కూడా మహాప్రభు నిత్యలీలల్లోకి ప్రవేశించారండి, వాళ్ళు ఇప్పుడు ఇక్కడ లేరు. ఆయనకి ఇంకా చాలా చాలా బాధేస్తుంది అనమాట, నేను ఇంకా వాళ్ళను కూడా దర్శనం చేసుకోలేనా అని ఆయన బాధపడుతూ ఉంటే, ఇంకా ఎవరు ఉన్నారు మహాప్రభు అన్యాయంలో అని చెప్పినప్పుడు అడిగినప్పుడు ఆ బ్రాహ్మణుడు చెప్తారనమాట, ఇంకా మీరు రఘునాథ్ దాస గోస్వామిని దర్శనం చేసుకోవచ్చు, ఇంకా ఆయన ఉన్నారు. అప్పుడు నా రఘునాథ్ దాస గోస్వామి కూడా చాలా వృద్ధ వయసుకు వస్తారు, ఆయన ఉన్నారు, మీరు ఆయన దర్శనం చేసుకోవచ్చు. జీవగోస్వామి ఉన్నారు, జీవగోస్వామిని దర్శనం చేసుకోండి, లోకనాథ గోస్వామిని దర్శనం చేసుకోండి అని వాళ్ళ పేర్లు వినగానే ఈయనకి చాలా సంతోషం కలుగుతుంది అనమాట. అవునా నేను ఇన్ని రోజులు ఎవరి గురించి అయితే వింటూ ఉన్నానో, స్వయంగా మహాప్రభు ఎవరి గురించి అయితే నా కలలో చెప్పారో, వాళ్ళు ఇక్కడ ఉన్నారు ఆచార్యులను దర్శనం చేసుకోవాలని, ఆయన ఇంకా ఎప్పుడైతే ఆ పాలు తాగాడో ఆయనలో శక్తి వస్తుందన్నమాట. వెంటనే ఆ బ్రాహ్మణుడు ఆయన్ని తీసుకుని వెళ్తారు అక్కడ దగ్గరలో ఉన్న రాధా గోవింద మందిరం. ఆ రాధా గోవింద మందిరం ఎవరిది అంటే రూప గోస్వామిది. హరే కృష్ణ మాతాజీ, రాధా గోవింద మందిర్ ఎవరిది, ఎవరు అర్చన చేసేవాడు రాధా గోవిందకి? రూప గోస్వామి రూప గోస్వామి. రూప రూప గోస్వామి గోస్వామి ఉన్నారా మాతాజీ అక్కడ? లేరు మాతాజీ లేరు. లేరు. ఎక్కడికినారు? చైతన్య మహాప్రభు లీలల్లోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారు, మా చైతన్య మహాప్రభు లీలల్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళగానే రాధా గోవింద మందిరానికి వెళ్ళగానే ఇది రూప గోస్వామి అర్చించిన అర్చా విగ్రహాలు అని చెప్పి ఆయన వెళ్ళి దర్శనం చేసుకొని ఆ దుఃఖంతో అక్కడ దుఃఖిస్తూ ఉంటారు. వెంటనే ఆయన తల మీద ఒక చెయ్యి పెడతారు, ఒకరు వచ్చి చెయ్యి పెడతారు, ఆ చెయ్యి ఎంతో స్పర్శ ఎంతో మృదువుగా ఉంటుంది, ఎవరు చెయ్యి పెట్టారా అని ఆయన చెయ్యి పెట్టిన వాళ్ళ వ్యక్తికి వెళ్ళి చూస్తారు. ఆయన అడుగుతారనమాట, మీరు నరోత్తం దాస్ ఠాకూరా?
అవునండి, నేనే నరోత్తమ్ని. మీరెవరు అంటే, నేను జీవగోస్వామి. అనగానే ఆయన సంతోషంతో, ఇంకా ఆయనకి ఎంతో సంతోషం. అతను నేను మా కలిసినది నిజంగా జీవగోస్వామేనా, ఇదేమన్నా కలనా, ఇది నిజమా అని ఆయన ఆలోచిస్తూ ఉన్నప్పుడు జీవగోస్వామి రాధాగోవింద్ యొక్క మాలని తీసి నరోత్తమ దాస్ ఠాకూర్కి వేస్తారనమాట. వెంటనే ఆయన సంతోషంతో మూర్చ వచ్చి అక్కడే పడిపోతారు. పడిపోయినప్పుడు జీవగోస్వామి ఆయనని లేపి ఇంకా ఆయనకి చెప్తూ ఉన్నారనమాట, నీకోసం మేము ఎదురు చూస్తున్నాము, మహాప్రభు మాకు చెప్పారు నీ గురించి, మనము వెళ్ళి రఘునాథ్ దాస గోస్వామిని కలుసుకుందామా అని అడుగుతారనమాట. తప్పకుండా ఇప్పుడే వెళ్దాం మనం కలుసుకుందాం అని ఆయన జీవగోస్వామి వెనకాల వెళ్తూ ఉంటారనమాట. ఆయన అనిపిస్తుంది, నేను జీవగోస్వామి, ఈయన ఇప్పుడు ఉన్న వైష్ణవ ఆచార్యులని, వైష్ణవులందరినీ కూడా ఇక్కడ మన కృష్ణ భక్తిని నడిపించేది ఇప్పుడు జీవగోస్వామి. అటువంటి జీవగోస్వామి షట్ సందర్భాలు రచించారు. అటువంటి జీవగోస్వామి నేను వెనకాల నేను నడుస్తున్నానా అని తన్మయత్వంలో నడుస్తూ ఉంటాడనమాట. వెళ్ళగానే అక్కడ ఆయనకి రాధాకుండ దగ్గరికి తీసుకుని వెళ్తారు. అక్కడ ఒక చిన్న కుటీరంలో రఘునాథ్ దాస గోస్వామి ఉన్నారనమాట. రఘునాథ్ దాస గోస్వామి ఏం చేస్తారంటే, పూర్తిగా ఆయన రోజు అంతా జపం చేయడము, లేకపోతే కృష్ణ కథ చెప్పడము, మహాప్రభు లీలల్ని వర్ణించడం, ఇదే ఇంకా రఘునాథ్ దాస గోస్వామి అదే సేవ చేస్తూ ఉంటారు. వెళ్ళి రఘునాథ్ దాస గోస్వామికి దండవత్ ప్రణామం చేస్తారు, ఎంతో సంతోషిస్తారు ఆయన దర్శనం చేసుకొని. రఘునాథ్ దాస గోస్వామి కూడా ఆయన ఆలింగనం చేసుకొని ఎంతో సంతోషిస్తారు. ఆయన ఆశీర్వాదం కూడా ఇస్తారు ఈయనకి. అప్పుడు రఘునాథ్ దాస గోస్వామి, ఇంకా మీరు లోకనాథ్ దాస గోస్వామి దగ్గరికి తీసుకుని వెళ్ళారా నరోత్తమ్ని అంటే, తీసుకుని వెళ్ళలేదు, ఇప్పుడు నేను తీసుకుని వెళ్తాను. ఆయనకు అప్పుడు అనిపిస్తుంది అనమాట నరోత్తమికి, ఎవరినైతే జీవగోస్వామి మొదటిసారి మాయాపూర్కి వచ్చినప్పుడు ఆ నవదీప్ మండలం మొత్తం కూడా జీవగోస్వామిని నిత్యానంద ప్రభువు తీసుకొని ప్రతి ఒక్క సాధువు దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆశీర్వాదం ఇప్పించారు, మొత్తం దర్శనం చేపించారు. ఇప్పుడు ఆ జీవగోస్వామి నరోత్తమ దాస్ ఠాకూర్ని తీసుకుని వెళ్తూ ఉన్నారనమాట. ఆయన లోకనాథ్ దాస్ గోస్వామి ఉన్న కుంజంలోకి ప్రవేశించారు. బృందావనంలో అనేక కుంజాలు ఉంటాయి, కుంజం అంటే చిన్న చిన్న వనాలు అన్నమాట. అక్కడ ఒక కుంజంలో లోకనాథ గోస్వామి ఉన్నారు. ఆయన చెప్తూ ఉన్నారు, జీవగోస్వామి మహాప్రభు ఎక్కడ ఉంటారో అదే ఊర్లో మన లోకనాథ్ గోస్వామి మరియు భూగర్భ గోస్వామి ఉండేవారు. వారితోని ఒకరోజు మహాప్రభువు చెప్పారనమాట, నేను మీకు ఒక సేవ ఇవ్వాలి అనుకుంటున్నాను. అవునా, నాకు సేవ ఇస్తారా? ఏం సేవ ఇస్తారు అని ఆయన ఇక నైట్ అంతా నిద్రపోకుండా ఆలోచిస్తారు. ఉదయం లేవగానే ఆయన చెప్తారు, మీరు బృందావనానికి వెళ్ళి అక్కడ కృష్ణ లీలలు ఏమేం జరిగాయో ఆ ప్రదేశాలన్నీ కూడా లుప్తమయ్యాయి, అన్ని ప్రదేశాల గురించి కూడా తెలుసుకొని వాటన్నిటిని కూడా భక్తులకి తెలియచేయాలి, అది మీకు ఇచ్చే సేవ. ఆయన చాలా బాధపడతారు, ఎందుకంటే నేను మిమ్మల్ని వదిలిపెట్టి మేము వెళ్ళలేము, మాకు మేము ఆ విరహం తట్టుకోలేము మహాప్రభు, మేము మీ దగ్గరే ఉంటాం. అప్పుడు ఆయన చెప్తారనమాట, లేదు లేదు, మీరు వెళ్ళి సేవ చేయాలి, మహాప్రభువు మీద ఎంత ప్రేమ ఉన్నా కానీ ఆయన ఇచ్చిన సేవ చేయాలని వాళ్ళు బృందావనానికి వచ్చారు. ఇక్కడనే ఉన్నారు లోకనాథ్ దాస్ గోస్వామి, ఆ పక్కన ఉన్న కుంజంలో భూగర్భ గోస్వామి ఉన్నారు అని ఆయనకు వాళ్ళ గురించి చెప్పి ఇంకా లోకనాథ్ దాస గోస్వామి దర్శనం ఇస్తారనమాట. ఆయన వెళ్ళి ఆయన దండవత్ ప్రణామం చేస్తారు, ఎందుకంటే ఆయనకి తెలుసు మహాప్రభు కలలో చెప్పారు లోకనాథ్ గోస్వామి దగ్గరే ఆయన్ని దీక్ష తీసుకోమని అని మొదటిసారి గురువు గారిని దర్శనం చేసుకున్నానని చాలా సంతోషిస్తారు. అప్పుడు లోకనాథ్ గోస్వామి ఆయన్ని ఆశీర్వదిస్తారనమాట, ఆశీర్వదించి నరోత్తం వచ్చావా అని ఆయన ఆశీర్వదిస్తారు. ఆశీర్వదించినాక ఈయన అడుగుతారనమాట, నాకు మహాప్రభు కలలో చెప్పారండి, మీరే మా గురువు గారు, నాకు దీక్ష ఇవ్వండి. అప్పుడు లోకనాథ్ గోస్వామి అంటారు, లేదు లేదు, నేను ఎవరికీ దీక్షలు ఇవ్వలేను, ఎందుకంటే నేను ఒక సామాన్యమైన భక్తుణ్ణి, అసలు నేను వైష్ణవునే కాదు, నేనే ఒక గొప్ప భక్తుణ్ణి కానప్పుడు నేను నీకు దీక్ష ఎలా ఇస్తాను, నేను సరియైన వ్యక్తిని కాదు, నువ్వు ఇంకెవరినైనా చూసుకో. లేదండి, మహాప్రభు చెప్పారండి అంటే మహాప్రభు ఏదో సంతోషంలో అలా చెప్పి ఉంటారు, కానీ నాకు అర్హత లేదమ్మా, నువ్వు వేరే వాళ్ళని చూసుకో
ఆయనకు చాలా దుఃఖం కలుగుతుంది అన్నమాట. దుఃఖం కలిగి వెళ్ళి జీవ గోస్వామికి చెప్తారు, ఇలా అంటున్నారండి నాకు ఆయన దీక్ష ఇవ్వనంటున్నారు, మరి మహాప్రభు తీసుకోమన్నారు, నేనేం చేయాలి. ఆ నిజమే, ఆయన ఎవ్వరికి కూడా దీక్ష ఇవ్వరు. నువ్వు ఆయన దగ్గర తీసుకోవాలి అంటే నువ్వు ఆయనకి సేవ చేయాలి. మరి సేవ చేయాలంటే నేను చేస్తాను, కానీ ఏం సేవ చేయాలి? ఇక్కడ అసలు సేవ చేయడానికి ఏమైనా ఉంటే కదా, నేను సేవ చేయడానికి ఏం చేయాలి? నువ్వు దుఃఖపడకు, నువ్వు మనసులో పెట్టుకో, నువ్వు సంకల్పం తీసుకో, అప్పుడు కృష్ణుడే నీకు ఆ బుద్ధిని ఇస్తాడు. సరే అయితే నేను వెళ్తాను అని చెప్పి ఆయన వెళ్ళి రోజంతా పరిశీలిస్తారనమాట. లోకనాథ్ గోస్వామి ఏం చేస్తారు ఉదయం లేచినప్పటి నుంచి పడుకునే వరకు, నేను ఏం సేవ చెయ్యగలను అని అని మొత్తం పరిశీలిస్తారు. పరిశీలిస్తే ఆయనకి సేవ చేయడానికి ఏమీ మిగల్లేదు. ఆయనకు అర్థమైంది, నీ ఒక్క సేవ తప్ప ఇంకేమీ చెయ్యలేను అని. సరే అది ఏమిటి అంటే ఆయన నిర్ణయం చేసుకుంటారు, ప్రతిరోజు ఉదయం లేవగానే ప్రాతకాలంలో ఎవరైనా సరే కడుపు క్లీన్ చేయడానికి వెళ్ళవలసిందే. నేను అక్కడికి వెళ్ళి నా గురువు గారు ఎక్కడైతే ఆయన పొట్ట క్లీన్ చేసుకొని మల విసర్జన చేస్తారో నేను ఆ ప్రదేశాన్ని శుభ్రం చేస్తాను. అది తప్ప వేరే సేవ ఏం లేదు, నేను ఇంకేం చెయ్యలేను. సరే అని ఆయన గురువుగారు వెనకాలే వెళ్ళి ఆయనది పూర్తి అయిపోయిన తర్వాత పని, ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్రదేశం మొత్తం కూడా క్లీన్ చేసి అక్కడ నీళ్లు పెట్టి అక్కడ మళ్ళీ మంచిగా మట్టి వేసి వచ్చేవారనమాట. అక్కడనేమో ఆ సేవ చేస్తూ ఉన్నారు, ఇక్కడనేమో జీవగోస్వామి దగ్గర శాస్త్రాధ్యయనం చేస్తున్నారు. ఆ సమయంలో జీవగోస్వామి దగ్గర ఇంకెవరెవరు ఉన్నారంటే ఇద్దరు భక్తులు ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా చాలా గొప్ప భక్తులు. ఒకరేమో శ్రీవాసాచార్య, ఇంకొకరేమో శ్యామానంద పండిత్. ఎవరు మాతాజీ? హరే కృష్ణ. శ్రీవాసాచార్య శ్రీవాసాచార్య శ్యామానంద శ్యామానంద పండిత్ శ్యామానంద పండిత్ శ్యామానంద పండిత్. శ్యామానంద్ వాళ్ళు ముగ్గురు కూడా జీవగోస్వామి దగ్గర ఇంకా శాస్త్రాధ్యయనం మొదలుపెట్టారు. ముందుగా భగవద్గీత, ఆ తర్వాత భాగవతము, చైతన్య చరితామృతం అన్ని అధ్యయనం చేస్తూ ఉన్నారు. ఇక్కడనేమో శాస్త్రాధ్యయనం ఉదయం అంత రోజంతా జీవగోస్వామి దగ్గర శాస్త్రాధ్యయనము, అక్కడ లోకనాథ్ గోస్వామికి సేవ. ఆయన అనుకున్నారనమాట, ఎవరు నాకు ఇటువంటి సేవ చేస్తున్నారు తెలుసుకుందామని ప్రయత్నం చేసినా ఆయనకి తెలియలేదు. అలా సంవత్సర కాలం ఆయన సేవ చేశారనమాట. ఒకరోజు ఏమనుకున్నారంటే, అసలు నేను ఈరోజు ఎవరు తెలుసుకోకుండా నేను వెళ్ళను అని ఆయన అక్కడే దాక్కొని ఎదురు చూస్తూ ఉన్నారనమాట. ఆ సమయంలో నరోత్తం వచ్చి అది క్లీన్ చేస్తూ ఉంటే అప్పుడు వెళ్ళి అడిగారు, నరోత్తం నువ్వేనా ఇంతకాలం నుంచి సేవ చేసేది? అడగానే ఆయన వెంటనే తలదించుకున్నాడు అనమాట, నేనేం చెప్తే ఆయనకి ఏం కోపం వస్తుందో. అసలు నీకు అర్థమవుతుందా నువ్వెవరో? నువ్వేమో ఒక రాజువి, రాజపుత్రుడివి, నేనేమో ఒక భక్తుణ్ణి కూడా కాదు, ఒక వైష్ణవుణ్ణి కాదు. నాకెందుకు నువ్వు ఇటువంటి సేవలు చేస్తున్నావు? నేను చెప్పాను కదా నేను నీకు దీక్ష ఇవ్వలేను అని, నేను సరైన భక్తుణ్ణి కాదని, ఎందుకు నాకు సేవలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నా? అప్పుడు ఆయన అన్నారనమాట, ఒక స్త్రీ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తన మనసులో ఒక పురుషుణ్ణి అనుకుంటే ఇంకా తనకే కట్టుబడి ఉంటుంది. అలాగే నా నన్ను మీరు అంగీకరిస్తారా లేదా అనే దానితో నాకు సంబంధం లేదు. నేను మిమ్మల్ని గురువుగా అంగీకరించాను, మీరు నాకు గురువు. మీరు దీక్ష ఇప్పుడు ఇస్తారా ఇవ్వండి, లేకపోతే తర్వాత ఇస్తారా ఇవ్వండి, మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా నేనైతే సేవ చేస్తూనే ఉంటాను. మీరెలా నన్ను సేవ చేయకుండా ఆపగలరు? నేను ఒక గొప్ప భక్తుడికి సేవ చెయ్యాలనుకుంటాను అని ఆయన అనగానే ఆయన మనస్సు కొంచెం కరిగిపోతుంది అనమాట. ఇది మనకి ఎలా అంటే, స్త్రీల ప్రభుపాదుల వారు కూడా మాయాపూర్లో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఒక భక్తుడు ఉన్నాడంట మాయాపూర్లో. అప్పట్లో మనకి టాయిలెట్స్ అలా ఇప్పట్లాగా బాత్రూమ్ల లాగా లేవండి. ఒక ప్రదేశంలో కొంచెం కొంచెం అది ఇట్లా తడకల్లాగా కట్టుకొని అక్కడ మాత్రమే మల విసర్జన చేసేవారు. అదే ఎక్కడైతే ఒక గొయ్యి తీసి ఒక బకెట్ ఉంచేవారనమాట. అయితే ఎప్పుడైతే ప్రభుపాదుల వారు అక్కడికి వస్తారని తెలిసిందో అక్కడికి వెళ్ళి అంటే ఒక భక్తుడు ఉన్నాడంట దాని కింద. నా గురువు గారు ఆయన యొక్క శరీరము
సామాన్యమైన ఆయన శరీరం ఆధ్యాత్మికమైనది, ఆయన నుంచి ఏదైనా వచ్చినది ఆధ్యాత్మికమైనది. ఎప్పుడైతే ఆయనది ఆయన నుంచి వచ్చేది అది మలమైనా సరే అది నాకు తగిలితే నేను శుద్ధం అవుతాను అని ఒక భక్తుడు అక్కడికి వెళ్ళి ఉన్నాడంట. అంటే మనకి ఆచార్యులు చెప్తూ ఉన్నారు, మనం అనుకుంటూ ఉంటాం గురుదీక్ష తీసుకుంటానండి, నేను హరినామ దీక్ష తీసుకుంటాను. అవునా, మీరందరు దీక్షలు తీసుకుంటున్నారా? నేను కూడా 16 మాలలు చేస్తున్నాను, రేపటి నుంచి నేను కూడా దీక్ష తీసుకుంటాను. మీరు రాస్తున్నారు కదా, అందులో నా పేరు కూడా రాసేయండి, మీతో పాటు నేను కూడా తీసుకుంటాను. అలా భావించడము, అలా తీసుకునేది కాదు దీక్ష అంటే. మనకి ఆ భావం ఉండాలి, నేను గురువుకి సేవ చేయాలి. ఎవరికైతే గురువుకి సేవించాలి అనే సేవాభావం ఉంటుందో వాళ్ళు దీక్ష తీసుకోవాలి. అంతేకాని పేరు మారుతుందని, నాకు కూడా గురువు లభిస్తాడని, నాతో పాటు ఉన్న వాళ్ళందరూ ముందుకు వెళ్తున్నారని అలా కాదు. గురువుకు సేవ చెయ్యాలి అనే మనకి కోరిక ఉండాలి. ఆ కోరిక ఉన్నప్పుడు మనం చేసే సేవ ఎంత చిన్నదైనా కావచ్చు, మన శక్తికి మేర మనకు చేయవచ్చు. కానీ భావం మాత్రము గురువు సేవ చెయ్యాలి అనే భావం మనలో బలంగా ఉండాలి, అప్పుడు మాత్రమే తీసుకోవడానికి మనం అర్హులం. ఆ విధంగా లోకనాథ్ దాస్ గోస్వామి ఒప్పుకుంటారు, అప్పుడు అన్ని ఏర్పాట్లు చేపిస్తారనమాట జీవ గోస్వామి గురుదీక్ష తీయడానికి. ఎందుకంటే ఇంతవరకు లోకనాథ్ దాస్ గోస్వామి ఎవరికి ఇవ్వలేదు, మొదటిసారిగా నరోత్తమ్కి ఇస్తున్నారని అన్ని ఏర్పాట్లు చేస్తారు. అప్పుడు సంతోషంగా ఈయన దీక్ష తీసుకుంటారు నరోత్తమ్ దాస్ ఠాకూర్ లోకనాథ్ దాస్ గోస్వామి దగ్గర. ఆ తరువాత వీళ్ళ ముగ్గురు కూడా శాస్త్ర అధ్యయనం చేస్తున్నారు, శ్రీవాసాచార్య, శ్యామానంద పండిత్, మరి నరోత్తమ దాస్ ఠాకూర్. ఒకరోజు ఏం జరుగుతుంది అంటే, నరోత్తమ దాస్ ఠాకూర్ మరియు శ్రీవాసాచార్య వీళ్ళిద్దరు కూడా బృందావనంలో గోవర్ధనగిరి పరిక్రమ చేస్తూ ఉంటారు. చేసే సమయంలో కొంత దూరం అలా వెళ్ళగానే వాళ్ళకు ఒక మంచి వేణునాదం వినిపిస్తుంది. ఎవరు ఎంత అందంగా వేణునాదం చేస్తున్నారు, ఎవరు ఎవరు అని వాళ్ళిద్దరూ వెతుక్కుంటూ వెళ్ళి చూస్తారు. చూస్తే ఒక గోపాలకుడు అనమాట, గోవుల్ని కాస్తూ ఉంటారు. ఆయన వేణు ఊతూ ఉంటే, ఎంత బాగా వేణు వాయిస్తున్నారు అని ఆయన దగ్గరికి వెళ్ళి ఆ పిల్లవాడితో మాట్లాడతారు. నువ్వు ఎంత బాగా వేణు వాయిస్తున్నావు, ఆ ఎందుకు వాయిస్తున్నావు అంటే, ఇగో ఈ గోవులు ఉన్నాయి కదా, ఈ గోవుల్ని చూసుకోవాలి అంటే వేణువు ఊతే వాటి మంచిగా కంట్రోల్ చేయవచ్చు, అందుకే నేను వేణు వాయిస్తూ ఉన్నారు. మీరెవరు అంటే, మేము జీవ గోస్వామి యొక్క శిష్యులం, ఆయన దగ్గర శాస్త్రాధ్యయనం చేస్తూ ఉన్నాం మేము. అవునా, శాస్త్రాధ్యయనం చేస్తున్నారా, సరే అయితే ఇక్కడికి వచ్చారు, నా దగ్గర చాలా మంచి మజ్జిగ ఉంది, తాగుతారా? సరే మేము తాగుతాం. ఆయన మంచిగ మజ్జిగ ఇచ్చారనమాట. ఆ మజ్జిగ తాగగానే వాళ్ళకి చాలా బాగా అనిపించింది, ఎంత బాగుంది మజ్జిగ, ఎంత బాగుంది. ఎవరో ఆ ఇచ్చిన పిల్లవాడు ఒకసారి చూద్దాము అని చూసేలోపు ఇంకా పిల్లవాడు వెళ్ళిపోతాడనమాట. సరే వెళ్ళిపోయాడు అని ఇంటికి వెళ్తారు. ఆయన ఆశ్రమానికి వెళ్ళినా కానీ ఆ గోవులు కాసే పిల్లవాడే గుర్తొస్తూ ఉంటాడనమాట. సరే అయితే మనము ఎప్పుడు వెళ్తున్నాము, ఆ రోజు ఏ సమయంలో వచ్చాడు ఆ పిల్లవాడు, రోజు వస్తాడు కదా గోవుల్ని తీసుకొని అని మళ్ళీ వెళ్తారు ఆ ప్రదేశానికి. వెళ్తే వారం రోజులు వెళ్ళి చూసినా కానీ మళ్ళీ ఆ పిల్లవాడు కనిపించలేదు. అయ్యో ఒక్కసారి చూసాము, ఇంకొకసారి చూస్తే బాగుండే అని అదే అదే ఆలోచిస్తూ ఉంటారు. ఆలోచిస్తూ ఉంటే నైట్ కలలో కనిపిస్తారనమాట నరోత్తమ్ దాస్ ఠాకూర్కి మరియు శ్రీవాసాచారికి. కనిపించి మీ కృష్ణుడి దర్శనం ఇచ్చి, మీకు ఆ గోపాలకుడికి ఆ దర్శనం ఇచ్చింది నేనే అనగానే వాళ్ళిద్దరు సంతోషిస్తారు. అవునా, కృష్ణుడే మాకు దర్శనం ఇచ్చాడా, అయ్యో ఇంకాసేపు చూస్తే బాగుండు ఆ రోజు అలా అని. ఆ దర్శనం ఇచ్చినప్పుడు ఇంకా వాళ్ళకి చాలా ఆనందం వేస్తుంది. ఇప్పుడు వాళ్ళు దీక్ష తీసుకున్నారు కదా, ఇంకా అదే భావంలో భక్తి శ్రద్ధలతోని నామజపం చేస్తూ ఉంటారు. అలా ఒకరోజు నామజపం చేస్తూ ఉంటే ఆయన నరోత్తమ దాస్ ఠాకూర్కి నిద్ర వస్తుంది అనమాట. 1 నిమిషం 10 నిమిషాలు అలా పడుకుంటారు, ఆయన ఎక్కడ ఉన్నారో అక్కడ. నామజపం అయినదంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత పడుకొని నిద్రపోగానే ఆ నిద్రలో కలలో ఆ వాళ్ళకి ఒక బాలిక కనిపిస్తుంది. ఎంతో అందమైన రూపము గౌరవర్ణంలో మెరిసిపోతూ ఉంటుంది. 14 15 సంవత్సరాల బాలిక వాళ్ళకి కలలో కనిపించి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. నరోత్తం, ఎలా ఉన్నావు, బాగున్నావా, నేను నీకు ఒక మంచి సేవ ఇస్తాను, చేస్తావా? చేస్తానండి, ఏం సేవ చేయాలి,
ఇప్పుడు గోపికలందరూ కూడా ఆ నృత్యం చేసి బాగా అలసిపోయి వస్తారు కదా, వాళ్ళందరికీ కూడా ఆ చెంపకలత సఖి వాళ్ళందరి కోసం కూడా పాలు కాస్తుంది. అందుకని చెంపక పంజరి ఏం చేస్తుంది అంటే, ఆమెకు ఈ పాలు కాచి ఆ గోపికలకి అందరికీ ఇవ్వడంలో సహాయం చేస్తుంది అనమాట. నువ్వు ఆ సేవ చెయ్యాలి, చెయ్యగలవా అని అడుగుతుందనమాట రాధారాణి. ఆయనకు అర్థమవుతుంది. అలా చూస్తూ ఉంటే ఆయనకి ఆ సేవ ఇవ్వడము మాట్లాడటము అదంతా కూడా చాలా బాగా అనిపిస్తుంది. సరే నేను చేస్తాను నేను చేస్తానని ఇంకా ఆయన నిద్రలోంచి లేస్తారు. లేవగానే నాకు చాలా సంతోషం వేస్తుంది. ఎవరు ఆవిడ? రాధారాణియేనా? నాకు వచ్చిన కళ ఏంటి? ఈ కళ నిజమేనా? నేను ఎప్పుడే వెళ్ళి అడగాలి అని వాళ్ళ గురువు గారి దగ్గరికి వెళ్తారనమాట. గురువు గారి దగ్గరికి వెళ్ళి లోకనాథ గోస్వామిని అడుగుతారు. ఆయన వెంటనే కళ మొత్తం విని చెప్తారు సంతోషంతో, నువ్వు సిద్ధిని పొందావు నరోత్తమ, నీకు స్వయంగా రాధారాణి దర్శనం ఇచ్చింది. నువ్వు ఆ చెంపకలత దగ్గర ఉండే చెంపక మంజరి, నీ అది నీ ఆధ్యాత్మిక రూపం అని చెప్పగానే ఆయన చాలా చాలా సంతోషిస్తారనమాట. ఇంకా ఆయన వీలైనంతగా ఇంకా భక్తి శ్రద్ధలతోని నాకు రాధారాణికి అనిపించింది అని ఆయన సేవ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. గురువు సేవ మరియు జీవగోస్వామికి వాళ్ళందరికీ సేవలు చేస్తూ ఉంటారు. అలా కొంతకాలం సేవలు చేసిన తర్వాత ఒకరోజు ఏం చేస్తారంటే, ఆయన కళ్ళు మూసుకొని మానసికంగానే సేవ చేయడం ప్రారంభిస్తారు. ఏం జరుగుతుంది అంటే, ఆయనకి ఇచ్చారు కదా సేవ ఏంటి, పాలు కాచి వాళ్ళకి సఖీలకు ఇవ్వాలి, గోపికలకు అందరికి ఇవ్వాలి. ఒకరోజు ఏం జరుగుతుంది అంటే, ఆ పాలు పొయ్యి మీద మరిగిపోయి పొంగిపోతూ ఉన్నాయి. ఆయనకి పట్టుకోవడానికి ఏం కనిపించదు అనమాట. అయ్యో పాలు పొంగిపోతున్నాయని వెళ్ళి ఆ పాల కుండని ఇలానే పట్టుకొని కింద పెట్టేస్తాడు. పెట్టగానే ఆయనకి చెయ్యి కాలినట్టు అనిపిస్తుంది. వెంటనే ఆయన చూసే ఆయన దర్శనంలోంచి బయటకు వచ్చేస్తాడు. బయటికి వచ్చి చూస్తే రెండు చేతులు కాలిపోయి ఉంటాయి. అవును నేను ఏదో మనసులో కలలో సేవ చేస్తూ ఉన్నాను, నిజంగానే నా చేతులు కాలిపోయాయి, ఏమిటి ఇలా జరిగింది అని అదే విషయాన్ని వెళ్ళి జీవగోస్వామికి చెప్తారనమాట. జీవగోస్వామి చెప్తారు, నువ్వు మానసికంగా సేవ చేస్తున్నావా? అవును నేను మానసికంగా సేవ చేస్తున్నాను. నేను ఎప్పుడైతే నాకు చెప్పారు రాధారాణి కళ్ళలో కనిపించి ఈ పాలు కాచే సేవ నన్ను చేయమన్నారు, అది నేను మానసికంగా చేస్తూ ఉన్నప్పుడు ఇలా జరిగింది. అప్పుడు ఆయన చెప్పారు, నువ్వు నిత్యలీలలోకి ప్రవేశిస్తున్నావు, నిత్యలీలలోకి ప్రవేశించి అక్కడ సేవ చేస్తున్నావు, మళ్ళీ ఇక్కడ సేవ చేస్తూ ఉన్నావు, నువ్వు సిద్ధిని పొందావు నరోత్తమ అని జీవగోస్వామి కూడా చెప్తారనమాట. అవునా నేను సిద్ధిని పొందానా, నాకు కృష్ణుడి యొక్క కృప మరియు రాధారాణి కృప కూడా దొరికింది అని చాలా సంతోషిస్తారు. కానీ ఎవరికి చెప్పకూడదు అని నిర్ణయం చేసుకుంటారు, ఎవరికి తెలియకూడదు అని. ఆ విషయం ఆయన ఎంత తెలియకూడదు అనుకుంటాడో మొత్తం బృందావనం అంతా తెలిసిపోతుంది అనమాట. నేను నిత్యలీలలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు నరోత్తము, స్వయంగా రాధారాణి దర్శనం ఇచ్చింది, నిత్యలీలలో ఆయన సేవ చేస్తూ చెయ్యి కూడా కాల్ చేసుకున్నాడు అని. ఎప్పుడైతే మనము పేరు ప్రఖ్యాతుల వెంట పరిగెడతామో అవి మన వెంట రావు. మనం ఎప్పుడైతే వాటికి దూరంగా పరిగెత్తామో ఆ పేరు ప్రఖ్యాతులు మన వెంట వస్తాయన్నమాట. మనం సేవ చేస్తే చాలు, కృష్ణుడు ఖచ్చితంగా గుర్తిస్తాడు, అంతే తప్ప వాటి కోసమని ఎప్పుడు కూడా మనము తాపత్రయ పడకూడదు. అది మన నరోత్తమ దాస్ ఠాకూర్ని చూసి తెలుసుకోవాలన్నమాట. ఆ విధంగా నరోత్తమ దాస్ ఠాకూర్ ఎంతో సంతోషంగా సేవలు చేస్తూ ఉంటారు. చేసే సమయంలో ఒకరోజు జీవగోస్వామి అనౌన్స్ చేస్తారనమాట, బృందావనంలో అందరి భక్తుల్ని వైష్ణవులందరినీ పిలిచి ఒక అనౌన్స్మెంట్ చేస్తారు. ఏమిటి అంటే, అది కొంతమంది భక్తులు బృందావనం నుంచి ప్రచారం చేయడానికి వెళ్తున్నారు. వారు ఎవరు అంటే, శ్రీవాసాచార్య, శ్యామానంద పండిత్ మరియు నరోత్తమదాస్ ఠాకూర్. వీరు ముగ్గురు కూడా బృందావనం విడిచి కృష్ణ భక్తిని ప్రచారం చేయడానికి వెళ్తూ ఉన్నారు అని చెప్తారనమాట. చెప్పగానే ఆయనకి బాధేస్తుంది, నేనా నేను ఎలా వెళ్ళగలను, మా గురువు అసలే ఆయన చాలా వృద్ధ వయసుకు వచ్చారు, నేను ఇప్పుడు ఆయనకి సేవలు అందించాలి,
ఇప్పుడు ఆయనకి సేవలు చేసే టైంలో నేను ఎలా విడిచి వెళ్ళగలను అని ఆయనకి చాలా దుఃఖం అనిపిస్తుంది. ఎలా మరి నేనేం చేయాలి? వెంటనే సరే ఆయన నరోత్తం, ఆయన లోకనాథ్ గోస్వామి దగ్గరికి వెళ్ళిపోతాను, నరోత్తం దాస్ ఠాకూర్. ఆ తరువాత శ్రీవాచార్య వెళ్ళిపోతారు ఆయన గోపాలకృష్ణ గోస్వామి, గోపాల్ భట్ట గోస్వామి దగ్గరికి. ఆయన గురువు ఆయనే అనమాట. తర్వాత శ్యామానంద పండిత్ గురువు ఎవరు అంటే ఆయన హృదయ చైతన్య, ఆయన అప్పుడు లేరు, అందుకని ఆయన జీవ గోస్వామి దగ్గరికి వెళ్తారు. వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుంటారనమాట, మరి నేను ఎలా వెళ్ళగలను, మీ సేవను వదిలి నేను ఎలా వెళ్ళను. అప్పుడు ఆయన చెప్తారు, నీకు నాకు సేవ చేయడానికి వేరే ఇంకా చాలా మంది ఉన్నారు, కానీ మహాప్రభు యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి, ఇది నీ బాధ్యత, అందుకని వెళ్ళు అని చెప్తారనమాట. అప్పుడు జీవ గోస్వామి అన్నీ కూడా, ఎవరైతే అంతకుముందు రూప గోస్వామి, సనాతన గోస్వామి, ఆచార్యులు అందరూ కూడా రాసినటువంటి అన్ని శాస్త్రాలని కూడా ఒక్కొక్క ప్రతి అసలైన అసలైన ప్రతులు అనమాట, వాళ్ళు ఏమి రాశారు, అవి ఉపదేశామృతము, భక్తి రసామృత సింధు, ఉజ్వల నీలమణి, అటువంటి పుస్తకాలన్నీ కూడా అసలైన ప్రతులు. అంటే అది ఎవరో చూసి రాసినే కాదనమాట, వాళ్ళ చేతిరాతో వాళ్ళు రాసినవి. అవన్నీ కూడా ఒక మంచి ఎడ్ల బండిని తయారు చేసి ఆ ఎడ్ల బండిలో ఎన్నో అరల్లాగా పెట్టిస్తారనమాట. పెట్టించి జీవ గోస్వామి అన్ని పుస్తకాలను అందులో పెడతారు. ఈ ముగ్గురు కూడా వాటిని తీసుకొని వెళ్తూ ఉంటారు ఇంకా ప్రచారం చేయడానికి. అప్పట్లో ప్రచారం చేయడం అంటే ఎలా అండి, ఎవరికైనా మనము ఒక పుస్తకాన్ని ఇవ్వాలనుకోండి, మనకేముంది ఇప్పుడు, మంచి ఎన్ని బుక్స్ కావాలంటే అన్ని బుక్స్ పబ్లిష్ అయి ఉంటున్నాయి. ఒక నిమిషం మనం ఆర్డర్ చేసినా ఎవరికైనా చెప్తే మన ఇంటి దగ్గరకు వచ్చేస్తాయి బుక్స్. మనం పోయి ఎవరికైనా ఇచ్చేసి రావచ్చు, కానీ అప్పుడు అలా కాదు, ప్రింటింగ్ ప్రెస్ లేదు, ప్రింటింగ్ మిషన్ లేదు, ఏం చేయాలి? ఎవరైనా పుస్తకాన్ని ఇవ్వాలి అంటే వాళ్ళ చేతి రాతతోని మళ్ళీ అదంతా ఇంకో దాంట్లోకి రాసి ఇవ్వాలి. అప్పట్లో ఉన్న మార్గం అదొక్కటే అనమాట. అందుకని మూల ప్రతులు ఎంతో అమూల్యమైనవి, ఒక్క ప్రతి ఉన్న ఎంతో అమూల్యం. ఏం చేస్తున్నాడు, ఆ మూల ప్రతులన్నింటినీ తీసుకొని వాళ్ళు దట్టమైన అడవుల గుండా ప్రయాణం చేస్తూ ఉన్నారు. అన్ని అడవుల్ని దాటుకొని ఒక రాజ్యంలోకి ప్రవేశించారు. రాజ్యంలో ముగ్గురు కూడా ఆ రోజు రాత్రి విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. ఇంకా ప్రాతకాల సమయం అయిందో లేదో ఆ సమయంలోనే వాళ్ళు లేస్తారనమాట. లేచి చూసేలోపు అర్థమవుతుంది వాళ్ళ యొక్క మూల ప్రతులు, ఆచార్యులు రాసినవన్నీ కూడా ఎవరో ఒకళ్ళు వచ్చి దొంగతనం చేసుకుని వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళ ముగ్గురికి ఎలా అయిపోతుందంటే, మమ్మల్ని నమ్మి జీవ గోస్వామి అన్ని మూల ప్రతుల్ని ఇచ్చారు, ఆచార్యులు రాసినవి, మేము వాటిని నిర్లక్ష్యంతో పోగొట్టేశాం, ఇప్పుడు ఏం చేయాలి అని ముగ్గురు మూడు దారులకు వెళ్ళి మొత్తం వెతకడానికి ప్రయత్నం చేస్తారు. ఎంత ప్రయత్నం చేసినా ఏమీ దొరకదు. నరోత్తం దాస్ ఠాకూర్ మరియు శ్యామానంద పండిట్ చాలా బాధపడుతూ ఉంటారు, రోధిస్తూ ఉంటారు. అప్పుడు శ్రీవాసాచార్య ఏం చేస్తారంటే, ఆయన ఆలోచిస్తూ ఉంటాడు, ఇలా చేపెట్టుకొని ఆలోచిస్తూ ఉంటే, ఏంటి నీకు బాధ లేదా, మన ఆచార్యులు రాసిన గ్రంథాలు మాయమయ్యాయి బాధ లేదా అంటే, నాకు బాధ ఉంది కానీ ఇది ఏదో నాకు నార్మల్గా కనిపించడం లేదు, ఎందుకంటే మనం ఇంత అడవుల నుంచి వచ్చాము, ఏం జరగలేదు, ఈ రాజ్యంలోకి రాగానే పోయాయి అంటే ఇదంతా కూడా ఏదైనా కృష్ణలీల అయి ఉండవచ్చు, కృష్ణలీల కాకుండా ఇలా జరుగుతుంది అని నేను అనుకోవడం లేదు. అయితే మీరు ఒక పని చేయండి, నేను ఎలా అయినా వాటిని తీసుకొని వస్తాను, మీరిద్దరు కూడా వెళ్ళండి. మీకు చెప్పారు కదా, ముందే చెప్పారనమాట జీవ గోస్వామి. నరోత్తదాస్ ఠాకూర్నేమో కేతూరి గ్రామం, ఆయన ఏ గ్రామంలో పుట్టారో అక్కడికే వెళ్ళి ప్రచారం చేయమన్నారు ఆ రాజ్యంలోకి. అలాగే శ్యామానంద పండితనేమో పూరి ధామానికి వెళ్ళమని చెప్పారనమాట. సరే అయితే మీరిద్దరు వెళ్ళండి, నేను ఆ ప్రతులన్నింటినీ తీసుకొని వస్తాను, అది నా బాధ్యత అని శ్రీవాసాచార్య వెళ్తారనమాట. ముగ్గురు మూడు దారుల్లో వెళ్తారు. అయితే ఈ నరోత్తమ దాస్ ఠాకూర్, శ్యామానంద పండిత్ ఇద్దరు కలిసి ముందుగా కేతురికి వెళ్తారు. ఆయన కేతురికి దగ్గరలోకి, అక్కడ దగ్గరలోకి వెళ్ళగానే ఆయనకు అన్ని ఇంతకు ముందు జ్ఞాపకాలన్నీ మనసులో కదులుతూ ఉంటాయి. వాళ్ళ అమ్మ నాన్న ఎంత బాధపడుతుంటారు, వాళ్ళని వదిలేసి నేను ఇలా వచ్చాను, అన్ని ఆయన ఎలా సంతుల్ని సాధువుల్ని కలిసేది అన్ని గుర్తు తెచ్చుకొని అక్కడికి వెళ్తూ ఉంటే, దారిలోకి దగ్గరలోకి వెళ్ళగానే అక్కడ ఆయనకు ఒక బ్రాహ్మణుడు కనిపిస్తారు. కనిపించగానే ఆయన మాట్లాడుతూ ఉంటారనమాట,
ఎలా ఉందండి రాజ్యం, బాగుందా అంటే అంత బాగుందండి. ఇప్పుడు రాజు ఎవరండి ఇక్కడ అంటే ఇంకొక రాజు పేరు చెప్తారన్నమాట, ఎందుకంటే ఆయన పేరు కేతురికి వెళ్ళినప్పుడు సంతోష్ దత్ అనే రాజు ఇప్పుడు రాజుగా ఉన్నారు. సంతోష్ దత్ రాజుగా ఉన్నారా? మరి ఇంతకుముందు ఉన్న రాజు ఎక్కడ ఉన్నారు? ఇంతకుముందు రాజు మా కృష్ణానంద్ మరియు నారాయణి వాళ్ళ పుత్రుడు నరోత్తము వాళ్ళని విడిచి వెళ్ళిపోయారని వాళ్ళు చాలా దుఃఖంతో ఉన్నారు. ఆ దుఃఖంలో వాళ్ళు రాజ్యం చూసుకోలేక రాజ్యాన్ని వాళ్ళ యొక్క ఇంకొక నరోత్తం యొక్క కజిన్ బ్రదర్కి ఇస్తారనమాట, ఆయనకి ఇచ్చారు. ఇప్పుడు ఆయనే చూసుకుంటూ ఉన్నారు. ఆయన ఎందుకు వెళ్ళిపోయాడేమో, వాళ్ళ తల్లిదండ్రులు చాలా బాధపడుతూ ఉన్నారు, ఎక్కడున్నాడో అని ఆయన అంటూ ఉంటారనమాట. అప్పుడు చెప్తాడు నరోత్తం ఏమిటి అంటే, ఆ పాపి నరోత్తంని నేనే అని చెప్తారనమాట. ఆయన వినగానే చాలా సంతోషించి, నరోత్తం నువ్వు వచ్చేసావా, తిరిగి వచ్చేసావా అని రాజ్యంలో అందరికీ చెప్తూ అక్కడికి ఆ రాజభవనానికి వెళ్ళి చెప్తారనమాట. చెప్పగానే అందరూ నిజంగా నరోత్తం వచ్చాడని చూసి దర్శనం చేసుకుని అందరు చాలా సంతోషిస్తారు. వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం ఇంకా దుఃఖంతో ఇంకా దుఃఖం ఆపుకోలేక ఏడుస్తూనే ఉంటారు. ఇంకా రాజు ఉంటారు కదా, నేను మీరు లేరు కాబట్టి మీ స్థానంలో ఇక్కడ ఉన్నాను, అందుకని మీరు వచ్చారు కదండి, ఇప్పుడు మీరే చూసుకోండి రాజ్యాన్ని, నరోత్తం దాస్ ఠాకూర్ చెప్తారు. లేదు లేదు, నా బాధ్యత కాదు ఇది, మీ బాధ్యత, మీరు చూసుకోండి. నేను కేవలం భక్తుణ్ణి, నేను దగ్గరలో ఉన్న మందిరంలో ఉంటాను తప్ప రాజభవనంలో ఉండను. సరే, ఆయన మందిరంలో ఉండి అక్కడి నుంచే ప్రతిరోజు కూడా రాజభవనానికి వచ్చి తల్లిదండ్రుల దర్శనం చేసుకోవడం, అక్కడ ఉన్న వాళ్ళందరి భక్తులకి కూడా ప్రతిరోజు కృష్ణ కథ చెప్పడం. ఎంతో అందంగా కృష్ణ కథను చెప్తున్నారనమాట. నారోత్తం ఎవరికి చెప్తే వాళ్ళందరూ కూడా భక్తులుగా మారిపోతున్నారు. అలా ప్రతిరోజు గంటల కొద్దీ ఆయన ప్రచారం చేస్తూ ఉంటారు. ఆ ప్రచారం ఎంతో బాగా జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో ఆయనకు అనిపిస్తుంది, అయ్యో నేను బృందావనాన్ని వదిలేసి వచ్చాను, అది చాలా దూరంలో ఉంది, అందుకని దగ్గరలో నాకు ఉంది ఏమిటి అంటే బెంగాల్ దగ్గరలో ఉంది, అందుకని నేను బెంగాల్కి వెళ్తాను ఒకసారి అని తల్లిదండ్రులని ఇద్దరిని కూడా పర్మిషన్ తీసుకొని బెంగాల్కి వెళ్దాము అని బెంగాల్కి ప్రయాణం అవుతాడు. ఎందుకంటే మహాప్రభు పుట్టిన ప్రదేశం, ఎప్పుడు ఆయన వెళ్ళి దర్శనం చేసుకోలేదు, ఎలా అయినా దర్శనం చేసుకోవాలి అని అనుకుంటారు, అనుకొని వెళ్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్తుంటారు మాతాజీ? హరే కృష్ణ, నరోత్తం ఎక్కడికి వెళ్తూ? బెంగాల్ బెంగాల్కి వెళ్తాను. బెంగాల్ బెంగాల్ మాతాజీ, బెంగాల్ బెంగాల్కి మాతాజీ. ఎందుకు వెళ్తున్నాడు మాతాజీ? చైతన్య మహాప్రభు అక్కడ పుట్టారు కదా, దర్శనం చేసుకోవాలి. దర్శనం చేసుకోవడానికి బెంగాల్కి వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉంటే బెంగాల్లోకి ప్రవేశించారో లేదో ఆయనని చూసి ఒక బ్రాహ్మణుడు మాట్లాడడం మొదలు పెడతారనమాట. బ్రాహ్మణుడు చూసి ఆయన దగ్గరికి వచ్చి ఆయన్ని చూసి అంటారు, మీరు నరోత్తమా? అవునండి నేను నరోత్తం. అంటే అవునా, మేమందరం కూడా ఇక్కడ మీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాం. ఆయన ఆశ్చర్యపోతాడు, నా కోసం ఎదురు చూస్తూ ఉన్నారా మీరందరూ? అవును, నరోత్తం వస్తాడు అని మాకు స్ఫురణకు వచ్చింది, మహాప్రభువు చెప్పారు, అందుకని మేమందరం మీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాం. ఆయన అడుగుతారనమాట, మహాప్రభువుతో పాటు ఉన్న భక్తులు ఎవరైనా ఇక్కడ ఉన్నారా అని అడగగానే, ఇప్పుడు ఎవరు లేరండి, అందరూ వెళ్ళిపోయారు. ఆయన చాలా నిరాశ పడతారనమాట. ఆయన అప్పుడు చెప్తారు, ఒక భక్తుడు ఉన్నాడు, మహాప్రభువుని సమయం నుంచి కూడా ఉన్నారు, ఆయన పేరు ఏమిటి అంటే శుక్లాంబర బ్రహ్మచారి. అవునా, శుక్లాంబర బ్రహ్మచారి ఉన్నారా అని చాలా సంతోషిస్తారు. ఆయన ఎవరంటే, ప్రతిరోజు కూడా మాయాపూర్ నవదీప్ ప్రదేశంలో భిక్షాటనకి వెళ్ళేవాడు. ఆయన భిక్షాటన చేసుకొని వచ్చిన తర్వాత మహాప్రభు వెళ్ళి ఆయన భిక్షాపాత్రలోంచి తీసుకునేవారు. ఆయన చెప్పేవారు, శుక్లాంబర బ్రహ్మచారి, ఎందుకు మహాప్రభు ఇది ఇది ఏంటి, నేను భిక్ష చేసుకొని వచ్చాను. భిక్షలో అంటే ఏమన్నా ఎవరైనా అందరూ మంచి పెడతారా, ఏదో ఒకటి పెడతారు, అది ఎంగిలివైనా ఉండవచ్చు, మీరు అలా చెయ్యకండి. లేదు లేదు, అది ఎలాంటిదైనా పర్వాలేదు, నీ భిక్షా పాత్రలోకి వచ్చిందంటే అది అమూల్యమైంది, నాకు ఇస్తావా లేదా అని ప్రతిరోజు కూడా ఆయన భిక్షా పాత్రలోంచి మహాప్రభు తీసుకునేవారనమాట. ఆయనకేమో చాలా బాధపడేవారు. మీకు ఒక పిక్చర్ కూడా అప్పుడప్పుడు కనిపిస్తుందండి, ఒక చిన్న సాధువు గుడిసె ముందల కూర్చొని ఉంటాడు, ఒక చిన్న పాత్రలో మహాప్రభు వచ్చి ఇలా చేయి చాచుతారనమాట. చేయి చాటినప్పుడు ఆయన, లేదు లేదు నేను మీకు ఇవ్వను, ఇది భిక్షని ఇలా పక్కకు పెట్టుకుంటాడు.
ఎప్పుడు మనకి ఇది టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు ఇక్కడ ఈ పిక్చర్ కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఆయనే శుక్లాంబర బ్రహ్మచారి, ఆ మహాప్రభు కాలం నుంచి ఇప్పటి వరకు ఉన్నారనమాట. సరే నేను మీకు ఆయన దర్శనం చేపిస్తాను అని ఆయన దగ్గరికి వెళ్ళి తీసుకుని వెళ్తారు. వెళ్ళగానే ఆయన్ని ఆలింగనం చేసుకుని నరోత్తమ దాస్ ఠాకూర్ ఎంతో రోదిస్తారనమాట, మీరు మహాప్రభు యొక్క, మీరు మహాప్రభు మీ భిక్షా పాత్రలో తీసుకునేవారు, అంత గొప్ప భక్తులు, మహాప్రభుని దర్శనం చేసుకున్నారు మీరు, ఆయనని తాకారు అని సంతోషిస్తూ ఆయన సాంగత్యంలో ఈయన ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. కాసేపు అక్కడ ఉన్న తర్వాత ఆ బ్రాహ్మణుడు చెప్తాడంట, నేను మిమ్మల్ని శచీమాత యొక్క ఇంటికి తీసుకుని వెళ్తాను. అవునా, శచీమాత ఇంటికి తీసుకుని వెళ్తారా? ఆయన వెళ్ళినప్పుడు అక్కడ శచీమాత ఉండదు, కానీ శచీమాతకి అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులకి సేవ చేసిన ఒక భక్తుడు ఉన్నాడు, ఆయన ఈశాన్ ఠాకూర్. ఈ ఈశాన్ ఠాకూర్ వెళ్ళగానే ఇంకా మొత్తం శచీమాత ఇల్లు అంటే అది మహాప్రభు ఇల్లు కదా, ఎక్కడ ఎప్పుడు మహాప్రభు ఏ లీలలు చేశాడని ఇల్లు మొత్తం చూపించి అన్ని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది మొత్తము దర్శనం చేసుకుంటారు. చేసుకొని ఆయన అక్కడి నుంచి శ్రీవాసాంగనికి వెళ్తారు అనమాట. శ్రీవాసాంగన్ అంటే ఎక్కడ? శ్రీవాస్ ఠాకూర్ గురికి నారదుడు నారద మహా. నారదుడు మనకి పంచతత్వ చూస్తే అందులో చైతన్య మహాప్రభు ఉంటారు మధ్యలో, ఎడమ వైపేమో నిత్యానంద ప్రభు, ఇలా ఉంటే కుడి వైపు నిత్యానంద ప్రభు, అద్వైత ఎడమ వైపు అద్వైతాచార్య గదాధర ఆచార్య పండితులు ఉంటారు, నిత్యానంద ప్రభు పక్కనేమో అద్వైతాచార్య ఉంటారు, ఈ మనకి ఎడమ వైపు గదాధర పండిత్, ఆ పక్కన శ్రీవాసాచార్య, వీళ్ళ ఐదుగురిని కలిపి మనం పంచతత్వ అంటాం. ఆ శ్రీవాసాచార్యని ఉండే ఇల్లు శ్రీవాసాంగన్. ప్రతిరోజు కూడా శ్రీవాసాంగన్లో నైట్ కీర్తన చేసేవారు మహాప్రభు ఉన్నంత కాలం కూడా. ఆ శ్రీవాసాంగనికి తీసుకొని వెళ్తారు ఆయన. ఆ శ్రీవాసాంగన్ని చూసి ఎంతో సంతోషిస్తారు. శ్రీవాసాంగంలో శ్రీవాసాచార్య యొక్క సోదరులు అక్కడి ఉంటారు ఆ సమయంలో కూడా, వాళ్ళు శ్రీపతి మరియు శ్రీనిధి. వాళ్ళు మహాప్రభు వచ్చినప్పుడు ఎలా లీలలు చేసేవారో అన్నీ కూడా నరోత్తమ దాస్ ఠాకూర్కి వివరిస్తూ ఉన్నారనమాట. ఒకరోజు ఏం జరుగుతుందంటే ఒక భక్తుడు ఉన్నాడు, ఆయన నేను మహాప్రభు యొక్క కీర్తన నేను చూస్తాను, నైట్ వాళ్ళు జరిగేది అది ఆంతరంగిక కీర్తన అనమాట, బయటి వాళ్ళని ఎలో చేసే వాళ్ళు కాదు. అప్పుడు ఆ ఒక భక్తుడు వచ్చాడు, నేను కూడా వచ్చి కీర్తన దర్శించుకుంటాను. నువ్వెలా దర్శించుకుంటావు, అందరికి బయట వాళ్ళకి ప్రవేశం లేదు. ఎందుకు ప్రవేశం లేదు, నేను శుద్ధ శాకాహారిని, నేను కేవలం పాలు మాత్రమే తీసుకుంటాను, నేను ఏం తప్పు చేశాను, నన్ను ఎందుకు ఎలో చెయ్యరు అని అడుగుతాడనమాట. పాలు తీసుకుంటే అదేమన్నా అర్హత? పాలు తీసుకోవడం తపస్సు చేయడం అర్హత కాదు, భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే తపస్సు అంటే ఆస్టారిటీ అంటే కృష్ణుణ్ణి పొందడం కోసం మనంతట మనం ఏదో కొన్ని ఇబ్బందులు తెచ్చుకోవడం అదే తపస్సు. ఈ తపస్సులకి కృష్ణుడు పొంగిపోతాడని అనుకుంటున్నావా? అలా ఎప్పటికీ పొంగిపోడు. అది కూడా తపస్సు అనేది కూడా భక్తిలో ఒక భాగం, కానీ అదే భక్తి కాదు. సరే అయితే నాకు అర్హత లేదా అని ఆయన అప్పుడు భక్తితోని మనసులో అనుకుంటాడు అనమాట. అయితే నేను ఎప్పటికీ చూడలేనా, నేను ఇంకా నాకు దర్శనం దొరకదా, నాకెప్పుడు దర్శనం ఇస్తారు అని ఆయన భక్తి భావంతోని మనసులో అనుకోగానే అప్పుడు ఆయనకి దర్శనం ఇస్తారనమాట. మహాప్రభు లోపలికి రావడానికి పర్మిషన్ ఇస్తారు. ఆయనే, ఆయన కూడా ఆ సమయంలో అక్కడే ఉంటారనమాట. అలా వాళ్ళందరినీ కూడా దర్శనం చేసుకొని ఆ లీలలన్నిటినీ కూడా విని ఆయన అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు. వెళ్తుంటే అక్కడ ఉన్న భక్తులందరూ కూడా చూస్తూ ఉన్నారు. చూసి ఈయన నరోత్తం ఎలా ఉన్నారంటే అచ్చ మహాప్రభువులాగా గౌరవర్ణంలో మెరిసిపోతూ ఉన్నారు. వాళ్ళందరికీ అనిపిస్తుంది మహాప్రభువునే మేము చూస్తున్నామా ఏంటి అని. అలా అంత మహాప్రభువులాగా ఉన్నారు చూడ్డానికి. కానీ మహాప్రభు ఎప్పుడు కృష్ణ భక్తిలో ఉండేవారు, ఈయననేమో చైతన్య మహాప్రభు భక్తిలో ఉన్నారు. ఎప్పుడు మహాప్రభువునే తలుచుకునేవాళ్ళు, ఆయన ఎప్పుడు కృష్ణుణ్ణి తలుచుకునేవారు, ఇది ఒక్కటే భేదము అని అక్కడ ఉన్న మాయాపురులందరు భక్తులు కూడా నరోత్తమ దాస్ ఠాకూర్ని కలిసి చాలా సంతోషిస్తారనమాట. అప్పుడు ఆయన అక్కడి నుంచి పూరికి వెళ్ళారు అని అలా తిరుగుతూ ఉన్నారనమాట. అక్కడి నుంచి పూరికి తీసుకుని వెళ్ళారు. పూరికి తీసుకొని వెళ్ళగానే జగన్నాథ్ స్వయంగా ఆయనతో మాట్లాడుతున్నారనమాట. జగన్నాథ్ చెప్పారు, నరోత్తం నువ్వు ఇప్పటి నుంచి కీర్తనలని రచించు, వైష్ణవ గీతాలని నువ్వు రాయి,
నువ్వు వైష్ణవ గీతాలు రాసినప్పుడు నీ వైష్ణవ గీతాలు ఎవరైతే వింటారో, ఎవరైతే పాడుతారో, వాళ్ళకు కూడా కృష్ణ ప్రేమ వస్తుంది. నీ వైష్ణవ గీతాలు ఎలా ఎంతో నిగూఢమైన మన శాస్త్రాల్లో ఉండే తత్వాన్ని గీతంలాగా సింపుల్గా నువ్వు రాయి. అది ఎవరు వింటారో వాళ్ళకి కృష్ణ భక్తి వస్తుంది అని చెప్తారన్నమాట. అలా మహాప్రభు యొక్క ఆశీర్వాదం, జగన్నాథ్ ఆశీర్వాదంతోనే ఆయన మళ్ళీ అక్కడి నుంచి నేను ఎలా అయినా ఇంకా రాస్తాను అని నిర్ణయం చేసుకుంటారు. ఆయనకు తర్వాత అక్కడి నుంచి ఆయన వెళ్తారు అద్వైతాచార్య ఉండే ఊరు. అద్వైతాచార్య ఎక్కడ ఉంటారు మాతాజీ, ఎవరికైనా తెలుసా? మాయాపూర్లో మాయాపూర్లోనే మాతాజీ, మాయాపూర్లోనే. మాతాజీ అక్కడ యోగస్థలి దగ్గర మాయాపూర్ దగ్గర, మాయాపూర్ కాదు మాతాజీ, ఇది శాంతిపూర్. శాంతి. అద్వైతాచార్య అప్పుడు శాంతిపూర్లో అద్వైతాచార్య యొక్క పుత్రుడు అచ్యుతానంద ఉన్నారన్నమాట. ఆయన అచ్యుతానంద చెప్తున్నారు నరోత్తమకి, మా నాన్నగారు అద్వైతాచార్య మహాప్రభు మధ్యలో జరిగిన కొన్ని లీలల్ని ఆయన వివరిస్తూ ఉన్నారు. ఎప్పుడు కూడా అద్వైతాచార్య వయసులో చాలా పెద్ద కాబట్టి మహాప్రభువి చాలా రెస్పెక్ట్ ఇచ్చేవారు. చూడగానే ప్రణామం చేసేవారు, ఎంతో రెస్పెక్ట్ ఇచ్చేవారు. అయితే ఆయనకు అనిపించింది అందరినీ కూడా ఏమైనా తప్పు చేస్తే మహాప్రభు తిడతారు, కానీ నన్ను ఎప్పుడు ఏమనరు, ఎప్పుడు ఎంతో గౌరవాన్ని ఇస్తున్నారు. ఎలా అయినా సరే మహాప్రభు దగ్గర నుంచి నేను తిట్లు తినాలి అని నిర్ణయం చేసుకుంటారనమాట. అని ఏం చేస్తారంటే బయటికి వెళ్ళి మాయావాదాన్ని బోధిస్తూ ఉంటారు. మనము ఒకటే, కృష్ణుడు ఒకటే, ఈ ప్రకృతి భగవంతుడి నుంచి వచ్చింది, ప్రకృతి ఒకటే, భగవంతుడి ఒకటే అని అంత మాయావాదాన్ని చెప్తూ ఉంటారు. ఈ విషయం మహాప్రభుకి తెలిసిపోయింది. ఆయన వెళ్ళి అద్వైతాచార్య దగ్గరికి వెళ్తారు. ఏంటి ఆచార్య, నువ్వేం చెప్తున్నావు, నువ్వేం ప్రచారం చేస్తున్నావు? అంటే ఏం ప్రచారం చేస్తున్నానండి, నేను కరెక్టే ప్రచారం చేస్తున్నాను. సరే అయితే నువ్వు చెప్పు, నిరాకార తత్వము ఉత్తమమా లేకపోతే భక్తి యోగము ఉత్తమమైనదా అని అంటారనమాట. భక్తి యోగం కన్నా కూడా నిరాకార తత్వమే ఉత్తమమైనది అనగానే ఆయనకు చాలా కోపం వచ్చి మహాప్రభువుకి అద్వైతాచార్యని వ్యాసాసంలోంచి లేపి ఆయన్ని కొడుతూ ఉంటారనమాట. కొడుతూ ఉంటే అక్కడే అద్వైతాచార్య యొక్క భార్య సీతా ఠాకురాణి ఉంటుంది, ఆమె వెళ్ళి అడ్డగిస్తుందనమాట, వీళ్ళు లేదు లేదు ఆయన చాలా ముసలివారు, కొట్టకండి, ఆయన కొడితే ఆయన చనిపోతాడు, కొట్టకండి అని ఆమె అడుగుతూ ఉంటుంది. ఆయనేమో అద్వైతాచార్య సంతోషంతో నాకు దొరికింది, నేనేం కావాలనుకున్నానో నాకు మహాప్రభుడి యొక్క కృప ఇప్పుడు దొరికింది అని ఆయన సంతోషంగా ఉంటారు. ఇదేమిటి, నేనేం చేస్తున్నాను, ఈయనేమంటున్నారు? అప్పుడు మహాప్రభుకు అర్థమవుతుందనమాట. అలా ఒకరోజు ఏం చేస్తారంటే అద్వైతాచార్య మహాప్రభు ఆయన ఆయన భక్తిలో పారవశ్యంతో ఎన్నోసార్లు ఆయన కళ్ళు కింద పడిపోతూ ఉంటారు. అప్పుడు ఆయన యొక్క పాదాలకు ఉన్న ధూళిని ఆయన శిరస్సు మీద ఇలా రాసుకుంటారనమాట. రాసుకోగానే మహాప్రభు లేస్తారు. లేచి ఆయన కీర్తన చేస్తూ ఉంటే నృత్యంలో నాకు భావం రావడం లేదు, ఏదో జరిగింది, ఎవరు నా యొక్క ధనాన్ని దొంగిలించారు అని అడిగితే ఎవరూ మాట్లాడట్లేదు. అప్పుడు చిన్నగా అద్వైతాచార్య వచ్చి, నేనే మీ ధనాన్ని దొంగిలించాను, మీ పాదధూళిని నేనే స్వీకరించాను అని అనగానే వెంటనే అద్వైతాచార్య అక్కడి నుంచి పరిగెత్తుతారనమాట. పరిగెత్తగానే మహాప్రభు కూడా పరిగెత్తడం ప్రారంభిస్తారు. పరిగెత్తింది ఎవరండి, స్వయంగా విష్ణు భగవానుడు అద్వైతాచార్య. ఎవరైనా విష్ణు భగవాను వెళ్తే ఆయన్ని పట్టుకోగలరా? లేదు పట్టుకోలేదు. మాతాజీ, కానీ కృష్ణుడు పట్టుకోగలడా? పట్టుకోగలరు, కృష్ణుడు పట్టుకుంటారు పట్టుకోగలడు. మాతాజీ. ఎంత పరిగెత్తినా భగవంతుడు కానీ ఏదైనా చేస్తాడు. చైతన్య మహాప్రభు వెళ్ళి అద్వైతాచార్యుని పట్టుకొని ఆయన యొక్క పాదధూళిని ఈయన ఎదుటిని రాసుకుంటారనమాట. నువ్వు నా దగ్గర నుంచి ఎలా దొంగతనం చేసావో ఇప్పుడు నేను నీ దగ్గర నుంచి చేశాను. అలా సంతోషంతో ఆయన అన్ని లీలలు కూడా చెప్తూ ఉంటారనమాట. ఆ తరువాత 5 మినిట్స్ లో నేను ముగిస్తాను మాతాజీ. వెళ్తారు అంబికా ఖాన్ దగ్గరికి. ఈ అంబికా ఖాన్ లో ఏం జరిగింది అంటే అక్కడ ఒక భక్తుడు ఉన్నాడు, గౌరీదాస్ పండిత్ అని. ఆయన దగ్గరికి ఒకరోజు ఏం జరుగుతుంది అంటే మహాప్రభు, చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు వెళ్తారు. వెళ్ళినప్పుడు
ఆయన ఏమంటాడంటే, ఆయన కోరిక అడుగుతాడు అనమాట, మీరిద్దరు స్వయంగా ఇక నుంచి నా దగ్గరే ఉండాలి, మీరు ఎక్కడికి వెళ్ళకూడదు, మీ నీ దగ్గరనే ఉంటాము, ఇక చూడు మా విగ్రహాలు నీకు ఇచ్చాం కదా గౌరవితాయి, వాటిని పూజించు అర్చించు, ఆ వాటికి మాకు భేదం లేదు, భేదం లేదంటే నాకు కుదరదు, నాకు మీరే మా దగ్గర ఉండాలి, కావాలంటే ఆ విగ్రహాలు ఎవరికైనా ఇచ్చేయండి, నా మా ఇంట్లో మాత్రము నేను మీ ఇద్దరికే సేవ చేస్తాను, స్వయంగా మీ ఇద్దరికే చెయ్యాలి. సరే అయితే మా ఇద్దరికి నువ్వు సేవ చేస్తావా, సరే. ఆయన భోగా పెడతాడనమాట, ప్రసాదం పెడతాడు మహాప్రభుకి నిత్యానంద ప్రభుకి. అయితే అక్కడ విగ్రహాలు కూడా ఉంటాయి, అయితే పక్కన విగ్రహాలు ఉంటాయి, ఇక్కడ మహాప్రభు నిత్యానంద ప్రభు ఉంటారు. ఆయన చూస్తూ ఉంటాడు, ప్రసాదం పెడతాడు, కాసేపు ఎలా ఉంటుందంటే విగ్రహాలు మహాప్రభు లాగా మారిపోతాయి, నిత్యానంద ప్రభు మహాప్రభు లాగా, మళ్ళీ నిజంగా స్వయంగా చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు విగ్రహాలలాగా మారిపోతారు. ఆయనని ఎలా కన్ఫ్యూజ్ చేస్తారంటే, అసలు ఎవరు నిజంగా విగ్రహాలు ఏమిటి, ఎవరు స్వయంగా మహాప్రభు నిత్యానంద ప్రభు, ఆయనకు అర్థం కాకుండా అంత కన్ఫ్యూజ్ చేస్తారు. కన్ఫ్యూజ్ చేసి తర్వాత చెప్తారనమాట, నేను చెప్పానా మాకు మా విగ్రహాలకు తేడా లేదని, భేదం లేదని, అందుకనే మా విగ్రహాలని పూజించు అని అప్పుడు ఆయన రిక్వెస్ట్ చేసి ఆయనకి చెప్పేసి వెళ్తారనమాట. ఆ ప్రదేశం అంబికా ఖాన్ అక్కడికి కూడా వెళ్ళొచ్చు అనమాట. ఇంకా మనము చెప్తే ఇంకా ఆలస్యం అవుతుందండి, ఎప్పుడైనా ఇంకా వాటి గురించి కొంచెం డీటెయిల్ గా చెప్తాను. ఆ తర్వాత నిత్యానంద ప్రభు ఉండే ప్రదేశం ఏమిటి అంటే ఖర్దా. ఖర్దాలో మా నిత్యానంద ప్రభు యొక్క ఇద్దరు భార్యలు ఉంటారు, వసుధ మరియు జాహ్నవి మాత. ఆ సమయంలో ఆయన జాహ్నవి మాత దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు. ఆ సమయంలో మాయాపూర్లో ఉండి కృష్ణ భక్తిని ప్రచారం బాగా చేశారనమాట జాహ్నవ మాత. అక్కడికి వెళ్ళి ఆమె దర్శనం చేసుకొని నిత్యానంద ప్రభు పుట్టిన ప్రదేశం ఏకచిత్రధామ్ అక్కడికి కూడా వెళ్తారు. ఆయన్ని కూడా దర్శనం అయిపోయిన తరువాత మళ్ళీ తిరిగి కేతురి గ్రామానికి వెళ్తారు, ఆయన యొక్క పుట్టిన ప్రదేశం. అక్కడ ప్రచారం చేయాలి. ఎలా ప్రచారం చేయాలి, ఎవరికి చేస్తే ఎంత బాగా, అక్కడందరూ కూడా బ్రాహ్మణులు ఉంటారు కానీ ఆ బ్రాహ్మణులందరూ కూడా వైష్ణవులు కాదు, వాళ్ళకి ఇష్టమైన తత్వంతో దేవతల్ని అందరినీ ఆరాధిస్తూ ఉంటారు, వాళ్ళని మార్చాలి ఎలా అని ఆలోచిస్తూ ఉంటే అక్కడ దుర్గా మాతకి బలి ఇచ్చే ఒక ఆ బ్రాహ్మణుడు ఉన్నాడు, ఆ పూజారి. ఆ పూజారికి ఇద్దరు పుత్రులు ఉన్నారు, బలిపడం కోసము వాళ్ళు ఏం చేస్తున్నారంటే రెండు మేకల్ని ఒక గోవుని తీసుకొని వెళ్తున్నారు. తీసుకొని వెళ్తూ ఉంటే వాళ్ళకి ఎలా అయినా చెప్పాలి, మనం చెప్తే వాళ్ళు వింటారో లేదో అని నరోత్తమ దాస్ ఠాకూర్ మరియు రామచంద్ర గోస్వామి వాళ్ళిద్దరు కూడా గట్టి గట్టిగా మాట్లాడుతూ ఉన్నారనమాట. వాళ్ళిద్దరిలో వాళ్ళే, మీకు తెలుసా ఇప్పుడు కలియుగం ఎలా ఉందో, కలియుగంలో అందరూ కూడా బలిలని చెప్పే చెప్పుకొని దుర్గామాతకి బలిస్తూ ఉన్నారు. దుర్గామాత ఎప్పుడైనా ఆమె తల్లి అందరికీ, ఆమె ఎక్కడైనా మేకని గొర్రెని తినాలని అనుకుంటుందా, ఎందుకు ఇలా చేస్తున్నారు, మూర్ఖత్వంతో ఇలాంటి పూజలన్నీ చేస్తున్నారు అని వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళిద్దరు వింటారనమాట, విని వాళ్ళు వచ్చి అడుగుతారు, ఏం చెప్తున్నారు మీరు, ఎందుకు మేము ఇలాంటి పూజలు చేయకూడదా, దేవతలను ఆరాధించకూడదా, అంటే ఆరాధించకూడదు, ఎందుకంటే మీ దేవతలు ఎవరిని ఆరాధిస్తున్నారు, కృష్ణుణ్ణి, మరి మీరెందుకు ఇలా చేస్తున్నారు, మీకు చెప్పిందా దుర్గామాది ఇలా బలివ్వమని అని కృష్ణ తత్వాన్ని చెప్తారనమాట. కృష్ణ తత్వాన్ని చెప్తుంటే వాళ్ళు ఆశ్చర్యంగా వింటూ ఉంటారు, మీరెవరో కూడా తెలుసు, మీ పేర్లు కూడా తెలుసు, చెప్పండి మా పేర్లు ఏమిటి అంటే, నీ పేరేమో హరిరామ్ మరియు రామకృష్ణ, మీకెలా తెలుసు మా పేర్లు, మీ తండ్రి గారి పేరు కూడా తెలుసు శివానందరామ్, అవునా మీకు మా అందరి గురించి తెలుసా, మీరు మాతో పాటు మా ఆశ్రమానికి రండి ఒక 2 రోజులు అని వాళ్ళిద్దరిని తీసుకొని వెళ్తారు. తీసుకొని వెళ్ళి నరోత్తమ దాస్ ఠాకూర్ యొక్క సాంగత్యం 1 నిమిషం చాలు, వెళ్ళి వాళ్ళ ఆశ్రమంలో 2 రోజులు ఉంచుకొని వాళ్ళిద్దరికీ కూడా దీక్షని ఇచ్చి పంపిస్తారు. హరిరామ్ కేమో నరోత్తమ దాస్ ఠాకూర్, రామకృష్ణకేమో రామచంద్ర గోస్వామి, దీక్ష ఇచ్చి పంపిస్తే ఇంటికి వెళ్ళగానే వాళ్ళ నాన్నగారు శివరామ్ శివానందరామ్ కోపంగా ఉంటారు, ఇన్ని రోజులు మీరు ఎక్కడికి వెళ్ళారు, మేము ఒక భక్తుల్ని కలుసుకోవడానికి వెళ్ళాము, ఆ మేకలు ఏం చేశారు, మేకలను అమ్మేసి వైష్ణవులకి దానం చేశావు, వైష్ణవులకు దానం చేశారా ఆ మేకలను అమ్మేసి, ఎందుకు ఎవరిని కలుసుకున్నారు అంటే నరోత్తమ దాస్ ఠాకూర్, నరోత్తమ దాస్ ఠాకూర్ని కలుసుకున్నారా, ఆయన ఒక శూద్రుడు, ఆయన దగ్గరికి మీరు ఎందుకు వెళ్ళారు,
ఆయన శూద్రుడు ఏమిటి? అంత గొప్ప భక్తుడైతే మనము బ్రాహ్మణులం, వాళ్ళు శూద్రులు. మీకు తెలుసా నాన్నగారు, వరాహ పురాణంలో ఏముందంటే మొత్తం కలియుగంలో ప్రజల ప్రతి ఒక్కళ్ళు కూడా శూద్రులే అంట. ఎప్పుడు భక్తులుగా మారుతారో వాళ్ళు మాత్రమే బ్రాహ్మణ స్థితికి వస్తారు. అదేమిటి, మనం కదా బ్రాహ్మణులం. మనకి అందులో చెప్తూ ఉన్నారు ఏమిటి అంటే, రాక్షసులు కూడా బ్రాహ్మణ అంశంలో వస్తారట, బ్రాహ్మణుల్లాగా అవతారం తీసుకొని. అలాంటి వాళ్ళమే మనము. ఆయన చాలా కోపం వస్తుంది అనమాట అలా చెప్పగానే, నేను రాక్షసున్నా అని. వెంటనే ఎంతో ఓపికతోని వాళ్ళ నాన్నగారికి వాళ్ళు చెప్పిన తత్వం అంతా కూడా వివరించి వాళ్ళ నాన్నగారిని ఒప్పించి ఆయన్ని భక్తుడిగా మారుస్తారు. ఎప్పుడైతే ఆయన భక్తుడిగా మారారో చాలా మంది తెలుసుకొని వాళ్ళందరూ కూడా నరోత్తమ దాస్ ఠాకూర్ యొక్క శరణాగతి పొంది ఆయన దగ్గర ఆయన భక్తిని నేర్చుకుని అందరూ కూడా వైష్ణవులుగా మారిపోతూ ఉన్నారు. అప్పుడు ఇంతమంది వైష్ణవులుగా మారిపోతుంటే అక్కడ ఉన్న చాలా మందికి కోపం వస్తుంది కదా, అది సర్వసాధారణం. ఇంతమంది భక్తులుగా మార్చేస్తున్నారా అని కోపంతోని అక్కడ ఉన్న రాజుగారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తారు. కంప్లైంట్ చేస్తే ఆయన అడుగుతారనమాట. కంప్లైంట్ చేసినప్పుడు ఆయన అన్ని వింటూ ఉంటారు. వింటూ ఉంటే అక్కడ ఉన్న ఒక భక్తుడు వచ్చి అని చెప్తారు, వీళ్ళందరూ కూడా వైష్ణవ అపరాధులు, ఆ రాజా వీళ్ళ మాటలు వినకండి, ఆ నరోత్తమ దాస్ ఠాకూర్ చాలా గొప్పవాడు, ఆయనకి మీరు వైష్ణవ అపరాధం చేసి వీళ్ళ మాటలు వినకండి. అప్పుడు వాళ్ళు అంటారనమాట బ్రాహ్మణులు, చూడండి మీ రాజ్యంలోనే మీ పక్కనే ఒక భక్తుణ్ణి తయారు చేశారు, బ్రాహ్మణులనే ధిక్కరిస్తున్నారు, వైష్ణవులుగా మారుస్తున్నారు, అసలు వాళ్ళ సిద్ధాంతమే అపసిద్ధాంతం, మీరు ఎలాగైనా సరే ఆ నరోత్తమ దాసుని ఓడించాలి. సరే అయితే మా ఆస్థానంలో రూపనారాయణ అని ఒక గొప్ప భక్తుడు, ఒక గొప్ప స్కాలర్ ఉన్నారనమాట, నేను ఆయన్ని పంపిస్తాను. అవునా, ఆయన్ని పంపిస్తారా? సరే అయితే ఆ రూపనారాయణని పంపించండి. అందరికీ తెలిసిపోతుంది రూపనారాయణని పంపిస్తున్నారు నరోత్తమ దాస్ ఠాకూర్ దగ్గరికి అని. నరోత్తమ దాస్ ఠాకూర్ వీళ్ళందరితో వాదించడానికి నాకు ఏ విధమైన ఆసక్తి లేదు అని చెప్తారనమాట. మీకు ఆసక్తి లేకపోతే మేం చేస్తాం అని ఆయన శిష్యులు గంగనారాయణ మరియు ఆ గంగనారాయణ చక్రవర్తి మరియు రామచంద్ర కవిరాజ్, వీళ్ళిద్దరు కూడా భక్తులు. ఎలా అయినా మా గురువు గారికి దగ్గరికి వెళ్ళక ముందే ఈయనకి జ్ఞానోదయం కావాలి అని ఒక ఆయనేమో పాన్ అమ్మే దుకాణం పెట్టుకుంటాడు, ఇంకొక ఆయన కుండలమ్మే దుకాణం పెట్టుకుంటాడు. ఎవరైనా బ్రాహ్మణులకి మంచినీరు కోసము వస్తారు, కుండలు కావాలి, పాన్ వేసుకుంటారు, వాళ్ళకి అలవాటు అనమాట. ఈయన వెళ్తాడు రూపనారాయణ ముందు పాన్ అమ్మే ఆయన దగ్గరికి వెళ్తాడు. ఆయన సంస్కృతంలో మాట్లాడుతూ పాన్ మీద ఒక సంస్కృత శ్లోకం చెప్తారు, ఆయనతోని శాస్త్ర చర్చ చేస్తారు కాసేపు. ఆ తరువాత ఆయన వెళ్తాడు కుండలమ్మే ఆయన దగ్గరికి, ఆయన కూడా అలాగే కుండల మీద శ్లోకాలు చెప్తూ ఉంటాడు. ఆయనని ఎలా ఆయన శాస్త్ర చర్చలోకి దింపి ఆయన్ని వాళ్ళిద్దరు కూడా ఓడిస్తారు. ఆయనకు తెలిసిపోతుంది, నేను ఇంతకు ముందు ఇలాగే రూప గోస్వామి మరియు సనాతన గోస్వామి దగ్గరికి వెళ్ళాను, వాళ్ళిద్దరి దగ్గర కూడా నేనే గొప్ప పండితుణ్ణి అని సంతకం చేయించుకొని వస్తూ ఉన్నాను. ఈ రూపనారాయణ చెప్తున్నాడనమాట, వచ్చే దారిలో జీవ గోస్వామి మీలాగనే ఇలా పాన్ దుకాణము మరియు కుండల దుకాణం పెట్టుకున్నాడు, ఆయన దగ్గరికి నేను వెళ్ళాను, జీవ గోస్వామి ఆయన యొక్క తత్వంతోని నన్ను ఓడించాడు. అలా ఎలా ఆయన చేశారో అలానే ఇప్పుడు కూడా మీరు కూడా చేస్తున్నారు. అప్పుడు నుంచే నేను భక్తుడిగా మారిపోయాను. ఇప్పుడు నేను వెళ్తున్నాను నరోత్తమ దాస్ ఠాకూర్ని దర్శనం చేసుకుందామని, ఓడించడానికి కాదు అని చెప్తారనమాట. వీళ్ళు చాలా సంతోషిస్తారు, ఆయన్ని తీసుకుని వెళ్తారు. అప్పుడు ఈ బ్రాహ్మణులందరికీ తెలిసిపోతుంది, ఈ రూపనారాయణ మన వైపు ఏం లేడు, ఆయన నరోత్తమ దాస్ ఠాకూర్ దర్శనం చేసుకోవడానికి వెళ్ళాడు అని. వెళ్ళి వీళ్ళు ఈ విధంగా ఈ బ్రాహ్మణులందరూ ఒప్పుకోవట్లేదని, అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ రోజు రాత్రి వాళ్ళందరికీ కలలో దుర్గామాత దర్శనమిస్తుంది అనమాట. దర్శనమిచ్చి వాళ్ళందరినీ తిడుతుంది, నేనెవరినైతే ఆరాధిస్తానో నరోత్తమ కూడా వాళ్ళని ఆరాధిస్తున్నాడు, మీరందరూ కూడా నరోత్తమ దాస్ ఠాకూర్ శరణాగతిలోకి వెళ్ళండి అని వాళ్ళందరినీ కూడా ఆదేశం ఇస్తుంది అనమాట. వాళ్ళందరూ కూడా అప్పుడు వెళ్ళి నరోత్తమ దాస్ ఠాకూర్ యొక్క ఆశ్రయాన్ని తీసుకుంటారు. అలా అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా భక్తులుగా మారుస్తూ ఉంటారు నరోత్తమ దాస్ ఠాకూర్. ప్రీచింగ్ ఎలా ఉంటుంది అంటే,
ఇంకా ఆయన అందరినీ భక్తులుగా మార్చడము, వైష్ణవ గీతాలని రచిస్తూ ఉంటారనమాట. ఆ విధంగా ఇంకా ఆయన చాలా వృద్ధ వయసుకు వస్తారు. ఇంకెప్పుడైతే ఆయన శరీరాన్ని ఇంకా వదిలిపెట్టాలి అనే నిర్ణయం చేసుకుంటారు, ఆ సమయంలో ఆయన నేను గంగానది స్నానానికి వెళ్తున్నాను అని చెప్పి శిష్యుల్ని తీసుకుని వెళ్తారు. రామచంద్ర గోస్వామిని కూడా తీసుకుని వెళ్ళి వాళ్ళ శిష్యులకి చెప్తారనమాట, నేను నదిలోకి గంగానదిలోకి వెళ్ళగానే నా శరీరానికి మీరు మసాజ్ చెయ్యండి, గంగానది జలంతోని జలం వేస్తూ నాకు మసాజ్ చెయ్యండి. సరే అయితే గురు మహారాజ ఆజ్ఞ, అందరు తీసుకుని వెళ్ళారు. ఆయన నదిలో ఇట్లా మునిగిపోయి ఉన్నారు, ఇట్లా దండం పెట్టుకుంటూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా చేతులతోని గంగాజలం ఆయన మీద వేస్తూ రుద్దుతూ ఉన్నారనమాట. ఆయన ఎప్పుడైతే గంగాజలం ఆయన మీద పడిపోయిందో ఆయన మొత్తం శరీరం కూడా పాలలాగా మారిపోతుందంట. పాలలాగా మారిపోతూ శరీరం అంతా కూడా చిన్నగా చిన్నగా అయిపోతుంది. వాళ్ళందరికీ అర్థమవుతుంది, మా గురువు గారు చిన్నగా అయిపోతున్నారు, కలిసిపోతున్నారు ఈ నీటిలో అని వాళ్ళకి ఎంతో దుఃఖం వస్తుంది. కానీ ఇంకా ఆ దుఃఖం వాళ్ళు ఆపుకొని ఆయనకు స్నానం చేస్తూ ఉంటే పూర్తిగా ఆయన శరీరం అంతా కూడా పాలలాగా మారిపోయి గంగానదిలో కలిసిపోతుంది. ఆ గంగానది యొక్క నీటిని ఒక కుండలో తీసుకుని వాళ్ళు వస్తే ఆ కుండలో ఉన్న నీటిని వాళ్ళు సమాధి చేస్తారనమాట. ఆ విధంగా నరోత్తమ దాస ఠాకూరు గంగానదిలో తను ఆ గంగానదిలోనే కలిసిపోతారు. ఆ విధంగా చైతన్య లీలల్లోకి వెళ్ళిపోతారనమాట. ఎవరైతే నరోత్తమ దాస ఠాకూర్ యొక్క ఈ నరోత్తమ దాస ఠాకూర్ వంటి భక్తుల యొక్క కథల్ని వింటారో, భక్తుల గురించి తెలుసుకుంటారో, అటువంటి ఆచార్యుల యొక్క కృప మనకి కూడా లభించి మనకి కూడా కృష్ణ భక్తి వస్తుంది. మనం ఇటువంటి ఆచార్యుల్ని ప్రే చేసుకోవాలన్నమాట. మాకు కృష్ణ భక్తిని కృష్ణ ప్రేమను ఇవ్వండి అని. ఆచార్యుల కృప ఉంటేనే మనకి భక్తి వస్తుంది. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, భక్తుల ద్వారానే భక్తి వస్తుంది తప్ప వేరే మార్గం లేనే లేదు. ఈరోజు మనము శ్రీల నరోత్తమ దాస్ ఠాకూర్ డిసప్పియరెన్స్ డే సందర్భంగా ఆయన గురించి చర్చించుకున్నామండి. తర్వాత ఇంకొక రోజు మనం ఇంకొక ఆచార్య గురించి తెలుసుకుందాం. హరే కృష్ణ.